అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలు వచ్చిందే, అత్తపెత్తనం చేజారైందే. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. నారాయణ లక్ష్మి దంపతులకి ఇద్దరు పిల్లలు. కూతురు సరోజనికి వివాహం అయిపోయింది. 10 ఎకరాల పొలం, 50 కాసుల బంగారం పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టుకునే అమ్మాయికి చాలా ధనవంతుడైనటువంటి అల్లుడు బంగారు కొండలాంటి మనసున్న ఆయనకిచ్చే కూతుర్ని పెళ్లి చేసేశారు. వాళ్లకున్న దాంతో పోలిస్తే వీళ్ళిచ్చింది వెంట్రుకతో సమానం అన్నంత పెద్ద సంబంధం. సరోజిని ఆలయంలో కనిపించిందని చూసి మనసు పారేసుకొని చేసుకున్నారు వాళ్ళు. కూతురు అత్తారింటి వాళ్ళు చాలా మంచివాళ్ళు, పెద్ద సంసారం. కూతురికి 2 పిల్లలు, పుడిటికి కూడా పుట్టింటికి పంపలేదు అత్తింటి వాళ్ళు. పుట్టింటి సీమంతం చేసి చలువ పెట్టి పిల్లకి ఒక వస్తువు పెట్టి రావటం తప్ప పుట్టిన పిల్లలకి అంత మురుగులు గొలుసు కూడా వద్దమ్మా, మాకుందే, మేమేం చేసుకోవాలో తెలియట్లేదు అన్న వియ్యంకులు వాళ్ళు. అల్లుడు సిటీలో పీజీ వరకు చదువుకొని వచ్చి కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళ ఆస్తిపాస్తులు చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటాడు. ఇక వీళ్ళకి సరోజిని కాకుండా ఉన్న కొడుకు భగవాన్లు. భగవాన్లు అంటే లక్ష్మీ నారాయణలకి చాలా ఇష్టం. కూతురికి పెట్టిన 10 ఎకరాలు పోను, 50 ఎకరాల పొలం ఏకచెక్క. లక్ష్మి స్త్రీధనంగా తీసుకొచ్చిన 20 ఎకరాలు, దానికి తోడు లక్ష్మి దగ్గర ఉన్న 7 వారాల నగలు. అవి కాక కూతురికి ఎటు అత్తారోళ్ళు వద్దన్నారని 50 కాసులు పెట్టారే తప్ప కోడలి కోసమనే ఆవిడ 200 కాసులు బంగారం వెండి పోగు చేసి బాగానే ఉంచారు. దానికి తోడు ఇంట్లో ఆవులైతేనేమి, గేదెలైతేనేమి, గొర్రెలు, మేకలు, కోళ్ళు, పెద్ద సంసారం. నారాయణ వ్యవసాయం చేస్తాడు. భగవాన్లు చదువుకోరా నాయనా అని నెత్తి నోరు బాదుకొని నారాయణ చెప్తే మహా అష్ట కష్టాల మీద అంతా చించేసి చదివింది ఊళ్ళో ఉన్న హై స్కూల్ వరకు 10th క్లాసు. ఆ 10th క్లాసు కొడుకుని అవజయించడానికి ఆయన తాగింది 7 సముద్రాల నీళ్లు. అన్ని నరకాలు పెట్టి మొత్తానికి చదువు అయితే మాత్రం భగవాన్లకి అబ్బింది కాదు. ఇక భగవాన్లకి వ్యవసాయం నేర్పించాడు తండ్రి. బ్రతకడానికి మనిషికి ఏదో ఒకటి కావాలి. అదేదో వ్యవసాయం పట్ల కొడుకు ఆసక్తికరంగా ఉన్నాడనేది గమనించిన ఆయన వ్యవసాయం నేర్పించాడు భగవాన్లకి. వ్యవసాయం బాగా చేస్తాడు. ఇక భగవాన్లకి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాము, ఒక ఇంటివాడవుతాడు కొడుక్కి, గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం 21 ఏడు పెళ్లి వయసు కాబట్టి సంబంధాలు వెతకడం మొదలు పెడితే మనం ఎక్కడైతే రాంగ్ స్టెప్ తీసుకోకూడదో అక్కడే తీసుకుంటాం లైఫ్లో, ఎక్కడైతే రైట్ స్టెప్ తీసుకోవాలో అక్కడే తీసుకుంటాం రాంగ్ స్టెప్ అన్నట్టుగా ఎవడో బుద్ధి లేని దూరబంధువు చెప్పాడని ఒక సంబంధం తీసుకొచ్చాడని వీళ్ళు ఎగేసుకొని వెళ్ళారు. అమ్మాయి పేరు భాగ్యం. వంచిన తల ఎత్తలేదు కానీ కట్న కానుకలు ఇవ్వలేమని దాని అమ్మా బాబులు చెప్పారు. గ్రామ్ బంగారం పెట్టలేమన్నారు, పెళ్లి ఖర్చులు పెట్టలేమన్నారు, కట్టుబట్టలతో కూతుర్ని పంపిస్తామన్నారు. ఇక అమ్మాయి చూస్తే మంచిదే, చూస్తేనే అర్థమవుతోంది, కనీసం దూరబంధువు తెచ్చిన సంబంధం అని వీళ్ళు ఎంక్వైరీలు చెకింగ్లు కూడా చేసుకోలేదు. అలా చేస్తే దూరపు బంధువుని అవమానించినట్టు ఉంటుంది, దూరపు బంధువుని చులకన చేసినట్టు ఉంటుందని వీళ్ళకి వీళ్ళే ఊహించేసుకునే సంబంధం ఖాయం చేసుకున్నారు. భగవాన్లు పెళ్లి చూపుల్లో భాగ్యాన్ని చూసే అమ్మా నాన్నల ఇష్టమే తనిష్టమనే మెదలకుండా కూర్చున్నాడు. పెళ్ళైపోయి భాగ్యం కోడలుగా ఇంటికొచ్చింది. వచ్చి రాగానే ముందు మొగుణ్ణి శృంగార అస్త్రాలు ప్రయోగించి తొక్కేయాలని చూసింది. భగవాన్లు ఒక రకంగా చెప్పాలంటే అలాంటి ఏమీ ప్రయోగించాల్సిన అవసరం లేదు, కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచునే రకం. దానికి తోడు భయపడతాడు గట్టిగా మాట్లాడితే. భాగ్యం ఒక రకంగా చెప్పాలంటే
గయ్యాలి వాళ్ళు అనేది చాలా చిన్న విషయం. అసభ్యకరమైనటువంటి మనిషి, జగడానికే తల దువ్వే మనిషి, అలాంటి భాగ్యం వచ్చి రాగానే అత్త మామల్ని నానా ఆరళ్ళు పెట్టి నానా గొడవ నానా గోలా చేసి ముందు ఆస్తి మొగుడు పేరు మీద పెట్టించింది. పెట్టించిన తర్వాత అత్త మామల్ని పని మనుషుల్ని చేసి వాళ్ళ ఒంట్లో ఓపికైపోయి వాళ్ళకి తిండి తిప్పలు పెట్టక వాళ్ళు పోయేలా ఉన్నారని రోగాలు కమ్మేసేసరికి ఊళ్ళో వాళ్ళంతా కూడా వృద్ధులైన వాళ్ళు కాశీయాత్రకెళ్ళి శేష జీవితం ఇహక్కడే గడిపేద్దాం అనుకుంటున్న వాళ్ళతో నీ అమ్మా బాబుల్ని కూడా పంపించేసాయి, లేదంటే నేను తాళ్ళు దించి ముండమోస్తాను, నేను వాళ్ళకి సేవలు చేయలేనని పాపం వాళ్ళకి ఒక్కనాడు గ్లాసుడు మంచిళ్ళు ఇచ్చింది లేదు, రోడ్డెక్కేసింది భాగ్యం, వద్దమ్మా వద్దు మేమే వెళ్ళిపోతామని బట్టలు మూటగట్టుకొని నారాయణ లక్ష్మి బయలుదేరితే ఆ విషయం తెలుసుకున్న అల్లుడు భాగ్యం గురించి తెలిసి ఆయన గడపలో కాలు కూడా పెట్టడు. కూతురు సరోజినిని పంపిస్తే సరోజిని తమ్ముణ్ణి థూ అని లాగి దవడబెట్టి రెండు తీసి మీరెక్కడికే వెళ్ళొద్దమ్మా, మమ్మల్ని కని మేము మీకు శిక్ష వేయటమేంటి, కోడల్ని బజారు దాన్ని తెచ్చుకున్నారేమో కానీ అల్లుణ్ణి భగవంతుడు లాంటి వాళ్ళని తెచ్చుకున్నారు, మా అత్త మామలు మా తోడుకోడలు అలాగే మా బావగారు మీ అల్లుడు గారు మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మనమన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఊరుకోనన్నారు, మీ మనవడు మనవరాలు కలవరిస్తున్నారని కూతురు తీసుకెళ్తూ తల్లి స్త్రీధ నాన్నే నగల్నే తల్లి బ్రతికుండగానే ఐదో తనం ఉండగానే తీసుకున్నావంటే ఏ పాపం కొట్టుద్దురా నీకు, వెళ్ళాం ముందు నోరెత్తి మాట్లాడలేని వెధవి నువ్వు, ఏం మగతనం రా నీది అని అడిగి మరీ ఆవిడ తల్లిని తండ్రిని తీసుకెళ్ళిపోయి తన దగ్గరే ఉంచేసుకుంది. పేడ విరగడైపోయింది. పోవే నువ్వెంత నీ బతుకెంత, మరి అంత ఇదైనప్పుడు నీ అమ్మ ఎందుకు కందంట, నిన్నొక్కదాన్నే కని ఆపుకోకపోయిందా, నీ మొగుడంత చాతగానే చవట పుడతాడని తెలియక కందలేవే మా అమ్మ అని భాగ్యాన్ని కూడా రెండు తీసి సరోజిని లక్ష్మీనారాయణ్ని తీసుకెళ్ళిపోయింది కారులో. ఇక దరిద్రం వదిలిపోయిందని భాగ్యం ఆ తర్వాత భగవానుల్ని టార్గెట్ చేసింది. చేసి నీ పేరు మీద మీ అమ్మ నాన్న పెట్టిన ఈ ఇల్లు, రెండు స్థలాలు, మీ అమ్మ స్త్రీధనం, అలాగే ఎటు నగలు నా దగ్గరే ఉన్నాయి, పెండి నా దగ్గరే ఉందే, 50 ఎకరాల ఏకచక్క నా పేరు మీద పెడతావా సస్తావా, భగవానులకు అక్కంటే ఇష్టం, అమ్మా నాన్న అంటే ఇష్టం, కానీ ఎదురు చెప్పలేని చవట వాజమ్మతనం, దాంతో పెళ్ళాము కొట్టినా ఏం మాట్లాడో కన్నీళ్లు పెట్టుకొని మెదలకుండా ఊరుకుంటాడు, పొలంలో గడ్డి పీక్కుంటూ కూర్చొని పొలంలో మొక్కలకి తన బాధ చెప్పుకుంటాడు, ఆకాశంలో పగలు సూర్యుడికి రాత్రి చంద్రుడికి తన దిగులు చెప్పుకుంటూ ఉంటాడు. ఇక భాగ్యం వీధులకే ఎక్కిందా, పంచాయతీలే పెట్టిందా, నానా రచ్చే చేసిందా, రభసే చేసిందా, అల్లరే చేసిందా, సస్తానందా, బాయిలో దూకిందా, ఊరే బిగించుకుందా, ఇక తగలబెట్టుకుంటానని కిరోసినే పోసుకుందా ఎట్టకేలకి భగవానులు చేత ఆ యావదాస్తి తన పేరు మీద రాయించేసుకొని భగవానులునే నువ్వు ఇక నుంచి చేయాల్సిన పనులు ఏంటంటే, ఒకటి నాతో కాపురం చేసే, నన్ను గర్భవతిని చేసే, ఎలాగైనా నేను కనాలనుకున్నంతమంది పిల్లల్ని నువ్వు నాకు ఇవ్వటం, రెండోది నన్ను సుఖపెట్టడం, మూడోది ఇంట్లో వంట పని ఇంటి పని అవే చూసుకోవటం, గేదెల దగ్గర వ్యవహారం చూసుకోవటం, పొలం వెళ్ళి వ్యవసాయం చేయటం, అంతకుమించి నువ్వే విషయంలో కలగ చేసుకోకూడదు, నోరెత్తకూడదు, అలా కాదని నీ నోరు లేచిందనుకో నేను నువ్వు బ్రతకుండగానే విధవనవుతా అనుకుంటున్నావేమో, నిన్ను చంపేస్తాననుకుంటున్నావేమో, లేదు నీ కాళ్ళు చేతులు చచ్చుబడిపోయేలా ఏదో ఒకటి కలిపి పెట్టి నీ ఎదురుగానే రోజుకో మగాడిని పిలిపించుకోవాల్సి వస్తుంది, నేను నీ పొరువే కదో అప్పుడు పాదే మూసుకొని నేను చెప్పింది విను అనేసరికి ఏమీ చెయ్యలేక పెట్టెలు అడుగున దాసుకున్న అమ్మా నాన్న అక్క ఫోటోలు చూసుకొని కన్నీళ్లు పెట్టుకొని పొలంలో ఉన్నటువంటి మొక్కలకి చెట్లకి ఇక తన బాధని చెప్పుకుంటూ కన్నీళ్లు కార్చుకుంటూ తిరగటం తప్ప భగవానులకి మిగిలిందేమీ లేదో, భగవానులకి ఆ ఊళ్ళో ఏ విలువ లేదో, వస్తున్నాడు రా పెళ్ళాం కొంగుచాటు మొగుడు, పెళ్ళాం బొడ్లో తాళాలు గుత్తుకున్న ఒక తాళం చెవిరా వీడు, అది తలదూకునేటప్పుడు చిక్కెంట్రుకలు వస్తాయే వాటితో సమానంగా కూరలో కరేపాకులా వీడిని తీసేస్తుద్దరా, ఏం మగాడురా వీడు అని ప్రతి ఒక్కళ్ళు అసభ్యంగా మాట్లాడుకుంటున్నా అన్నిటినీ తుడిచేసుకు వెళ్ళి బ్రతకటం భగవానులకి అలవాటైపోయింది.
ఇలా రోజులు గడిచిపోతూ ఒకవైపున భాగ్యం విచ్చలవిడితనంగా తయారైంది. ఇక ఎటు బంగారం తన చేజిక్కింది. ఎటు భగవానుల ఆస్తి మొత్తం తన పేరు మీద పెట్టి వ్యవసాయం తను చేయిస్తున్నాడు. ఆదాయం వస్తోంది. ఎందుకు వృధాగా ఖాళీగా కూర్చోటం అనే డబ్బుల్ని వడ్డీలకు ఇవ్వటం మొదలుపెట్టింది. ఆ వడ్డీలకు ఇవ్వటం ఎలా ఉంటుంది అంటే, భాగ్యంతో బట్టల షాపు వాడికి డబ్బులు వడ్డీకి ఇచ్చిందంటే ఇంట్లో కావలసిన బట్టలన్నీ వాడే పంపాలి. ఇక సరుకులు కొట్టోడికి ఇచ్చిందంటే వాడు అప్పు తీరిందాకా సరుకులు పంపాలి. ఇలా ఎరువులు కొట్టోడికి ఇచ్చిందంటే వాడు ఎరువులు పంపాలి. వాళ్ళ దరిద్రానికి కొంతమంది డబ్బులు తీసుకొని వాళ్ళు వడ్డీలు కట్టలేకో అసలు సకాలంలో కట్టలేకపోతే వాళ్ళిళ్లలో ఆడవాళ్ళని తీసుకొచ్చి వంట మనుషుల కింద, పని మనుషుల కింద, గేదెల దగ్గర జీతగాళ్ల కింద మగాళ్ళనే కట్టిపడేసి నలుగురు వస్తాదులు లాంటి మనుషుల్ని పెట్టుకొని ఇళ్లలో సామాన్లు బయటికి ఇసిరేయటం, కొట్టడం, తిట్టడం, వాళ్ళిళ్లలో ఆడవాళ్ళని ఈడ్చుకురావటం, బలహీనులైనటువంటి ముసలోళ్ళని చెట్లకు కట్టేసి కొట్టడం, వాళ్ళని సావగొడతానని బెదిరేయటం, ఊళ్ళో పోలీసులకి డబ్బులు పడేయటం వల్ల ఆ పోలీసులు ఈ పేదోళ్ళు వెళ్ళి చెప్పినా వాళ్ళ గోడు వినకపోవటం, పొలాలు లాక్కోవటం, స్థలాలు లాక్కోవటం, వాళ్ళ పిల్లల మెళ్ళోయి చెవలయ్యి లాక్కోవటం, పెళ్ళాలు పుస్తలు లాక్కు రావటం, ఇలా భాగ్యం తన వ్యాపారంలో తను బాగా దిట్టయిపోయింది. చాలా త్వరితగతిన మొగుడు మీద ఇక మోజు వ్యామోహం తీరేంత వరకు కాపురాలు కంప్లీట్ అయిపోయి అప్పుడు దాకా పిల్లల్ని కనకుండా, ఇక అప్పుడు మొగుడు మీద మొహం మొత్తిన తర్వాత మిగిలిందేంటే పిల్లల్ని కంటమే కదా. దాంతో నేను పిల్లల్ని కనబోతున్నాను రా అని భగవానులకు చెప్తే నీ ఇష్టం అన్నాడు భగవానులు. దాంతో ఏకాయకినా ముందు నలుగురు కొడుకుల్ని కనుకుంది. పెద్దోడు జగన్, రెండోవాడు శోభన్, మూడోవాడు భరత్, నాలుగోవాడు మాధవ్. ఆ తర్వాత ఇద్దరు కూతుళ్ళని కనుకుంది. ఊర్వశి, మేనకా అనే కూతుళ్ళకి పేర్లు పెట్టింది. ఆ తర్వాత ఇక ఇంకా కందామనుకుంది, కానీ దేవుడే ఇక పిల్లలు లేకుండా ఆపేశాడు భాగ్యానికి. ఇంత దాంట్లో చిన్నప్పటి నుంచి కొడుకుల్ని కూతుళ్ళని చదివించాలనే ఉద్దేశం భాగ్యానికి ఏ కోశాన ఉండేది కాదు. భాగ్యానికి విపరీతమైనటువంటి పెత్తనం పిచ్చి, ఆ పెత్తనం అత్తామామ చేతిలో ఉండకూడదు, మొగుడు చేతిలోనూ ఉండకూడదు, ఇప్పుడు పిల్లలు పుట్టుకొచ్చే పిల్లల చేతికి రాకూడదు. చదివిస్తే వాళ్ళకి తెలివితేటలు వస్తాయి, కాబట్టి మగపిల్లల్ని చదివించకపోతే ఊళ్ళో జనాలు ఏమైనా అనుకుంటారని ఒకరోజు బడికి పంపితే 10 రోజులు బడికి పంపేది కాదు. అలా మొత్తానికి కొడుకుల్ని ఏదో పంపాలి కాబట్టి స్కూలుకి పంపుతో, కూతుళ్ళని మాత్రం అసలు కంప్లీట్గా ఇంటికే అంకితం చేసేసి టీవీలు కొని కూతుళ్ళకి సినిమాలో హీరోయిన్ లాగా మీరు పర్ఫ్యూములు కొట్టుకోండి అని, బట్టలు వేసుకోండి అని వాళ్ళని అందాలకి బానిసలుగా తయారు చేసేసింది. దాంతో కూతుళ్ళకి విపరీతమైన అందం పిచ్చి, ఇక కొడుకులకి కరెక్ట్గా 10వ సంవత్సరం దాటి 11వ ఏడు రాగానే కావాలనే కొడుకులు చెడు స్నేహాలు పడుతున్నా, కొడుకులు అడ్డమైన పిల్లలతో తిరుగుతున్నా, భగవానులు పిల్లల్ని తీసుకొచ్చి 4 జబిరితే ఎందుకురా కొడతావు, నీ చేతులు కాళ్ళు పడిపోను, నువ్వేమైనా మూసి నొప్పులు బడి కన్నావా, ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనుభవిస్తారు, మనకేం లేదని అని ఎక్కడ చదువుకుంటే రేపొద్దున ఉద్యోగాలు చేసి ఎదురు తిరిగే తన పెత్తనాన్ని ప్రశ్నిస్తారనే దాంతో కొడుకుల్ని దగ్గరకు పిలిచే లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, మీకు నచ్చినట్టు చేయండి, తప్పేమీ లేదని అంతా దాంట్లో ఉంపుడుగత్తెలకు మాత్రం వాళ్ళని అలవాటు అవ్వనివ్వాల. ఎందుకంటే ఎంతవాడైనా కాంతదాసుడేనని అది పెళ్ళాని చెప్పినా ఉంపుడుగత్తె చెప్పినా ఎలాంటి మగాడైనా సరే ఆడదాని మాట వింటాడు, దానికి తన మొగుడే అతీతం కాదో. అలాంటిది కొడుకులు వినరా. ఆ ఒక్క గాలి లేకుండా రోజు డబ్బులు ఇచ్చి కొడుకులు పూర్తిగా సిగరెట్లకి, దట్టు మందుకి పూర్తి బానిసలైపోయి ఆ 10th క్లాస్ ఒక్కటే ఆ ఊళ్ళో ఉన్న స్కూల్లో వరకే అవజేశామనిపించి ఇక ఇల్లు వాకిలి పట్టకుండా ఎక్కడ పడితే అక్కడ తప్ప తాగి పడిపోయేవాళ్ళు. భాగ్యం దగ్గర రెగ్యులర్గా సారా కొట్టోడు డబ్బులు తీసుకెళ్తాడు వడ్డీకి. భాగ్యం కొడుకులకి ఎంత మందు అడిగితే అంతా వాడు పోయాలి, లేదంటే భాగ్యం ఊరుకోదు. కొడుకులకి రోజు పై ఖర్చులకు ఒక 500 ఇచ్చి కూతుళ్ళకి చేరో 200 ఇచ్చేది నచ్చని కొనుక్కోమని. బట్టల షాపోడు దగ్గర ఎటు అప్పు తీసుకుంటాడు కాబట్టి ఆ దరిద్రుడు కూతుళ్ళకి తనకి బట్టలు వాడే పంపిస్తాడు ఇంటిళ్ళ పాదికి కూడా. కొడుకులు ఎప్పుడో ఇంటికి వస్తారు, ఎప్పుడో తింటారు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు, పట్టించుకునే పని ఉండదు. కూతుళ్ళు పద్దాక అద్దాల ముందు టీవీ ముందు కూర్చోవటం, డ్యాన్సులు వేసుకోవటం, పాటలు పాడుకోవటం, పిచ్చి మొహాల్లాగా ఒకటి 2 జళ్ళు వేసుకోవటం, ఒకటి వెర్రి వెర్రి హెయిర్ స్టైళ్లు చేసుకుంటూ తిరగటం,
వాటి గురించి పట్టించుకోకుండా తింగరమందలా తయారు చేసింది వాటినే. ఇంత దాంట్లో కాలచక్ర ప్రవాహంలో రోజు లాగుతాయా? ఆడపిల్లలు పెద్ద మనిషి అయి ఉంటారే, మగపిల్లలు వయసుకొచ్చి ఉంటారే, ఆడపిల్లలకి పెళ్లి చేయవా అనే మాట ఎక్కడ బయట వస్తుందోనని చెప్పే సంబంధాలు వెతకటం మొదలుపెట్టింది. అయితే తనకంత ఆస్తిపాస్తులున్నా సరే దాదాపు 200 ఎకరాల పైనే పొలం పోగు చేసిందే. తనకున్న 50 కాక, అత్తారిచ్చిన 20 కాక, పైనకు 150 దాకా పోగు చేసిందే. అది కాకుండా ఇహ ఇంకొక 25 కూతుళ్ళకి ఇవ్వటానికని 50 విడిగా పోగు చేసిందే. బీరువాల నిండా బంగారాలు, వెండి, ఇక కొట్టుకొచ్చిన ఆ వస్తువులు ఈ వస్తువులకైతే లెక్క జమే లేదిక. అలా తన దగ్గరుండే మనుషులకి తాగబోయించి ఇక వాళ్ళ చేత మిగతా మనుషుల్ని కొట్టించి కొడుకులు ఎక్కడన్నా పడిపోతే తీసుకొచ్చి కొడుకులకి స్నానాలు చేయించడం, గడ్డాలు చేయటం, కొడుకులకి అంత వాళ్లే కలిపి నోట్లో ముద్ద పడేయటం వాళ్ళు సావకుండా, ఇక కూతుళ్ళ విషయానికి వస్తే కూతుళ్ళు ఇల్లు దాటకుండా ఎవరితో తిరగకుండా పెద్ద మనిషి ఉన్నారు కాబట్టి ఎవడి కన్ను కూతుళ్ళ మీద పడకుండా జాగ్రత్తగా ఉండటానికి వస్తాదు లాంటి 4 మనుషుల్ని పెట్టుకొని వాళ్ళకి టయానికి ముద్ద పడేస్తూ జీతాలు ఇస్తూ వాళ్ళని మాత్రం తన గ్రిప్పులో ఉంచుకునేది భాగ్యం. అంతా దాంట్లో కూడా కూతుళ్ళకి కానీ కట్నం ఇవ్వనని సంబంధాలు వెతికితే పక్కపక్కనే ఉన్న అటువంటి దగ్గర ఊళ్ళల్లో ఉన్న అబ్బాయిలు డిగ్రీల వరకు చదువుకొని బాగా సెటిల్డ్ ఫ్యామిలీ, అందులోనూ ఊర్వశికి చూసిన అబ్బాయి పేరు శంకర్. ఆ అబ్బాయి వాళ్ళకి దాదాపు 30 ఎకరాల పొలం ఉంది, సొంత వ్యవసాయం. అబ్బాయికి ఒక చెల్లెలు, చెల్లెల్ని ఎప్పుడో వాళ్ళ బాబాయ్ వాళ్ళు దత్తత తీసేసుకున్నారు. ఇక ఉన్న స్థలమైనా పొలమైనా బంగారమైనా వాళ్లే మేము ఎదురు కోడలికి పెడతాము అని చెప్పి మరీ పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు మావేనని చెప్పారు వాళ్ళు. ఇక మేనక విషయం, మేనక చేసుకోబోయే ఆనంద్ వాళ్ళకైతే ఎకాయకినా వాళ్ళకే 25 ఎకరాల పొలం ఉంది, దానికి తోడు వాళ్ళకి స్థలాలున్నాయి. ఇక ఆనంద్ కూడా చదువుకున్నాడు. పైపెచ్చిన ఆనంద్ కానీ శంకర్ కానీ చూడడానికి బాగుంటారు. వీళ్ళమ్మ నాన్నలు చాలా మంచి వాళ్ళు. ఆనంద్ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. అయితే వాళ్ళ అన్నయ్యనే ఎప్పుడో వాళ్ళ పెదనాన్నకి 3 కూతుళ్ళే కొడుకులేడని ఆయన ఇంట్లోనే పెంచుకొని ఇక ఆయన వారసుణ్ణి చేసేసుకున్నాడు ఆయన. అలా ఆనంద్ ఒక్కడే పిల్లాడు, ఆస్తి మొత్తానికి వారసుడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా కాలచక్ర ప్రవాహంలో ఇద్దరు అల్లుళ్ళు కట్నాలు వద్దన్నారు, వియ్యాల వాళ్ళు వద్దన్నారు అనే దాంతో కూతుళ్ళనిచ్చి పెళ్ళిళ్ళు జరిపించేసిందే. వాళ్లే ఎదురు బంగారాలు పెట్టి కూతుళ్ళని కోడళ్లుగా తీసుకెళ్తే కర్మానికి పెళ్ళవ్వంగానే కూతుళ్ళకి శోభనాలు జరగలేదు. ఎందుకనంటే వాళ్ళకి మొక్కులని, పూజా పునస్కారాలని, పసుపు బట్టల మీద అమ్మాయి అబ్బాయి వెళ్ళి చేసుకోవాల్సిన దైవ దర్శనాలని ఉండటం వల్ల ఆ కాస్త జరగలేదు. అయితే ఈలోపు ఇక భాగ్య ని ప్రశ్నించేటటువంటి అల్లుళ్ళు శంకర్ కానీ ఆనంద్ కానీ వాళ్ళు తప్పుని ప్రోత్సహించే అల్లుళ్ళు కాదు. భాగ్యాన్ని పట్టుకొని నిలదీసే నువ్వా వడ్డీ వ్యాపారాలు చేయటం ఏంటి? నువ్వు నీ కొడుకుల్ని అలా వీధులకు వదిలేయటం ఏంటి? తప్ప తాగితే రేపు వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోతాయి? రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా? అసలు వాళ్ళని ప్రయోజకుల్ని చేయకుండా ఎందుకు అలా తయారు చేస్తున్నావు? నీకు పెత్తనం పిచ్చేంటి? నువ్వు చేసేది అన్యాయం, నువ్వు చేసేది తప్పు, ఇది కరెక్ట్ కాదు. నీ కూతుళ్ళని తింగరవాటిల్లా పెంచావు, మావయ్యనే అంతేగా అంతేగా అని నీ చుట్టూ చెంచాన్ చేసుకొని తిప్పుకుంటున్నావు. మేము అలా అనుకుంటున్నావేమో నువ్వు, మేము మగసిరిగల్ల మగాళ్ళం, మా మగతనాలు మేము ప్రదర్శించిందాక నువ్వు తీసుకురావద్దు. నువ్వు ఇవన్నీ మానేసి సంసార పక్షమైన ఆడదానిలాగా ఉండి నీ కొడుకుల్ని ప్రయోజకుల్ని చెయ్యాలత్తా, లేదంటే గనక ఊరుకోమని అల్లుళ్ళు కాస్త గట్టిగానే అత్తకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. దాంతో భాగ్యం అహం దెబ్బతిందే. భాగ్యం కాస్త ఒకచోట పెళ్ళికెళ్తే ఆ పెళ్ళి దగ్గర అక్కడున్న అమ్మలక్కలతో కాలు కిందేసి తొక్కేద్దాము అనుకుంటే ఈ ఎదవలు ఇలా మాట్లాడారు, ఒక్కొక్కడికి అంత బలిసింది, ఇంత బలిసింది అనే అల్లుళ్ళ గురించి కామెంటరీలు ఇచ్చొచ్చింది. అక్కడ ఇచ్చి వాళ్ళమ్మ నాన్నల్ని, వాళ్ళ అక్క చెల్లెళ్ళని నానా తిట్లు తిట్టొచ్చేపాటికి వాళ్ళెళ్ళి ఇలా మాట్లాడుతుందమ్మా భాగ్యం అని చెప్పి శంకర్ వాళ్ళమ్మ నాన్నలకి, ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్తే అసలు ఏం మాటలు ఇవి, సంస్కారవంతులైన లక్షణం
లక్షణమేనా ఇదే? నువ్వు ఇదేనా? నేను మా గురించి మాట్లాడాల్సిందే. మేము నీకు మంచి చెప్తే నువ్వు మా గురించే చండాలమైన ప్రచారాలు చేసొస్తావా? నీ గురించి 10 మంది ఏమనుకుంటున్నారో తెలుసా? ఊరు ఊరంతా ఊసి పెడుతుంది నీ గురించి. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కాండ్రిచ్చి ఉమ్మోస్తున్నారు. ఏవైనా ఆడదాని లక్షణం అనుకుంటున్నావా ఏంటి? మొగుణ్ణి తన్ని మొగసాలకెక్కిందంట వెనకటికి అవుతావు, గొప్పతనం అనుకుంటున్నావా అని వియాల వాళ్ళు అల్లుళ్ళు అడిగే పాటికే దాంతో భాగ్యం అహం దెబ్బతింది. ఇగో హట్ అయింది. ఇక ఉన్న ఫలాన తన దగ్గరున్న వస్తాదు లాంటి మనుషుల్ని తీసుకొని వెళ్ళి శోభనానికి సిద్ధం చేసించిన కూతుళ్ళనే శోభనం బట్ల మీదే లాక్కొచ్చేసింది. పుట్టింటి దగ్గరికే లాక్కొచ్చి మీరు వాళ్లతో కాపురాలు చేస్తే ఆ ఎదవలో మిమ్మల్ని అనుభవించి కడుపులు చేసి పిల్లల్ని కనిస్తే మీ అందమంతా పోద్దమ్మా, అందుకని పోకూడదని తీసుకొచ్చాను, మన ఇంట్లోనే ఉండండి మీరు అనే కూతుళ్ళని తెస్తే ఆ తింగరే కూడా అందం దెబ్బతింటదనేసరికి నువ్వు ఎలా చెప్తే అలానే అంటే మా పెళ్ళాలని తీసుకొచ్చి నువ్వు ఉంచుకోవటం ఏంటి? ఎవడు చెప్పాడురా మీ పెళ్ళాలని? మీ అమ్మ నాన్నల్ని ఇంట్లోంచి బయటికి గెంటి మీరు మర్యాదగా ఆస్తి తెచ్చి నా కూతుళ్ళ పేరు మీద రాసి చెరొక్కాలు నాది ఒత్తుతూ ఇక్కడ ఇల్లరికం పడుంటానని చెప్పండి. అప్పుడు నా కూతుళ్ళని నేను కాపురానికి మీతో గదిలోకి పంపిస్తా, మీ ఇళ్ళకి కాదు పంపేదే అనేసరికి ఎలా కనపడుతున్నాం మేము నీకు అన్నారు. మగసిరి గల్ల మగాళ్ళం మగతనాలు ప్రదర్శిస్తామన్నారు కదరా, నేను ప్రదర్శించటం మొదలు పెడితే అత్తగారంటే ఏంటో తెలుసుకుంటారు మీరనే పాటికి ఉంచుకో నీ కూతుళ్ళని నువ్వే అనేసి అల్లుళ్ళు వస్తారా రారా అని కూతుళ్ళని అడిగితే అమ్మో మీరు కాపురం చేసి పిల్లల్ని కనిస్తారు బాబు, మేము రావు, మా అందాలన్నీ పోతాయి బాబు అనేసి లోపలికి పారిపోయారు ఊర్వశి మేనక. చీ ఎదవు బతుకు అనుకోని అమ్మ నాన్నల్ని తిట్టుకుంటూ శంకర్ ఆనంద్ ఇంటికి వెళ్ళిపోయారు. పేడ ఇరగడైపోయింది. వస్తారా ఆస్తితో పెళ్ళాల మీద మోజుతో అయిన ఎదవలు రావాలి, లేదంటే అక్కడే పడి సావాలి అనుకొని ఇక మెదలకుండా ఊరుకుంది. రోజులు గడిచిపోతూ ఊళ్ళో వాళ్ళల్లో గుసగుసలు బయలుదేరినాయి. ఇది కొడుకులకి పెళ్లి చేయదా అంటే, కొడుకుల్ని పనికి మాలిన ఎదవల్ని చేసిందంటే, రేపొద్దున వాళ్ళ బతుకులు ఏం చేద్దామనుకుంటుందంటే, అసలు కొడుకుల గురించి ఇది పట్టించుకునే ఆడది కాదంటే, వాళ్ళని ఇదే పనికి మాలినతనంగా తయారు చేసిందంటే, దీనికి డబ్బు పిచ్చమ్మ, ఇది కొడుకులు బాగుపడాలనుకునే అమ్మ కాదని వాళ్ళు నలుగురు నానా రకాలుగా నానా మాటలు అనుకుంటూ ఉంటే ఒళ్ళు మండిపోయిన భాగ్యం ఇక కొడుకులకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయింది. పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిపించి హుటాహుటిన ముందు పెద్ద కొడుక్కి సంబంధాలు చూడమంది. అయితే ఈ చుట్టుపక్కల 10-15 గ్రామాల్లో నా గురించి తెలుసురా, నువ్వు ఈ మధ్యలో సంబంధాలు చూడకూడదు అని చెప్తే, అలాగేనమ్మా వేరే ఊరు సంబంధమే చూస్తాను అని చెప్తే, ఇక సంబంధం చూశాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అమ్మాయి పేరు సుగుణ. వాళ్ళ అమ్మ నాన్నలు చాలా మెతక, పిల్లవాళ్ళు ఇద్దరు. అయితే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఎంత లోకజ్ఞానం లేని తింగర్మంద అంటే, భాగ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కూతుళ్ళిద్దరికీ అల్లుళ్ళు ఉంపుడుగత్తెలతో తిరుగుతూ పిచ్చి తల్లుల్ని కొట్టి తిట్టి నరకాలు పెట్టి హింసలు పెట్టి పుట్టింటికి ఎల్లగొట్టేశారు. పెళ్ళై 3 నాళ్ళు ముచ్చట తీరకుండా ఆడపిల్లలు ఇంటికి వచ్చి కూర్చున్నారు. మొగుళ్ళు అలా చేశారనే మతిస్థిమితం పోయింది. అసలు చెల్లెళ్ళు అలా అయిపోయారని నా కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకోమంటున్నారు, ఏమని చెప్తాము? మా ఆయన అసలు ఇంటి విషయాలే పట్టించుకోడు, ఎప్పుడు చూసినా ఆయన ధ్యాసలో ఆయన తప్ప తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాడు. ఒకవైపు ఒంటికాలు మీద కాస్త పొలమా, కాస్త ఆస్త, కాస్త పాస్త, నేనే మనుషుల్ని పెట్టి వ్యవసాయం చేయించుకుంటూ కొడుకుల్ని ప్రయోజకుల్ని చేయలేదు అనుకుంటారు. వాళ్ళని 10th క్లాసుల దాకా చదివించి వ్యవసాయం చేయిస్తూ అలా పొలాన్ని పెంచానన్నయ్య అని భుజం చుట్టూ గుడ్డ కప్పి వాళ్ళకి ఒక పెద్ద కథ వినిపించేసిందే. అంత ఆస్తి పాస్తి ఉన్న సంబంధం అంటే వాళ్ళెందుకు కాదనుకుంటారు. పైగా పెళ్లి చూపులకు అబ్బాయి రావటం మా సాంప్రదాయం కాదని, కొడుకు మత్తులో లేనప్పుడు చక్కగా నీట్గా క్లీన్ షేవ్ చేయించి మంచి బట్టలు వేయించిన ఫోటోలు నలుగురు కొడుకులు తీయించి పెట్టుకున్న దాంట్లో ఫోటో ఎత్తుకెళ్ళింది జగందే. అది చూసి ఆ అమ్మాయి నచ్చిందని, వాళ్ళమ్మ నాన్న అల్లు నచ్చాడని నిశ్చితాంబూలాలు తనే మార్పించుకుంటానని అక్కడికక్కడే మార్చుకొని పెళ్లికి ముహూర్తాలు పెట్టించేసుకొని ఎంగేజ్మెంట్ ఖర్చులు పెళ్లి ఖర్చులు వాళ్ళయ్యానని చెప్పి ఆ ఎంగేజ్మెంటు ఎటూ చేయట్లేదు కాబట్టి ఆ డబ్బులు ఏదో ఇస్తే అన్న సంతర్పణ చేద్దాం
కదా, అబ్బాయి అమ్మాయి అన్యోన్యంగా ఉంటానుక నా డబ్బుల్ని నొక్కేసే పెళ్ళిళ్ళ పేరైకి సంభావన కూడా వాళ్లతోనే ఇప్పించే, ఆ తర్వాత ఇక ఊళ్ళో వాళ్ళెవరిని పిలవకుండా తన గురించి చెప్తారేమోననే మా వైపు చెప్పుకోదక్క బంధువులు చుట్టాలు ఎవరు లేర్లేండి అనే తనే వెళ్ళి మొత్తానికి పెద్ద కొడుక్కి పెద్ద కోడలికి వాళ్ళ ఊళ్ళోనే పెళ్లి జరిపించేయించి తీసుకొచ్చింది. అయితే పెద్దమ్మాయికి వాళ్ళు 100 కాసుల బంగారం, 25 ఎకరాల పొలం, 25 లక్షల రూపాయలు క్యాషు, ఒక ల్యాండు, దాంతోపాటు అమ్మాయి పేరు మీద ఒక 3 అంతస్తుల బిల్డింగు టౌన్లో ఉందే 6 పోర్షన్లదే అమ్మాయి పేరు మీద పెట్టారు. అయితే అదే అమ్మాయి పేరు మీద ఎందుకు, చిన్నపిల్ల అబ్బాయి పేరు మీద పెట్టొచ్చు కదో అనేసరికి ఎవరికైతే ఏమైందమ్మా అనే జగన్ పేరు మీద రాస్తే మెల్లిగా జగన్ చేత అది తన పేరు మీదకి మార్పిచ్చేసుకుంది భాగ్యం. మార్పిచ్చేసుకొని కోడల్ని తీసుకొచ్చాక కొడుకుని అలా మనుగుడుపులు శోభనాలు అయ్యేంత వరకు తాగనివ్వదు భాగ్యం. ఆ టైంలో తాగితే గుట్లు బయటకు వస్తాయి అనే దాంతో కొడుకు చేత ముందు కోడలికి శోభనాలు చేయించేసింది. వారం రోజుల తర్వాత మొగుడు ఇంటికి రావటం మానేశాడు. ఆ తరువాత సుగుణని పని మనిషిని చేసేసి పని మనుషుల్లో ఒకదానిగా స్థానం కల్పించింది భాగ్యం. ఆకాశం భళ్ళును తెల్లాడిన సుగుణకి అక్కడున్న పనివాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ జరిగే సినిమా ఇదమ్మా, ఆ ఎదవలు ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు, అసలు ఎప్పుడు మత్తులో ఉండరు తల్లి అని చెప్పేసరికి అమ్మా నాన్నలకు కబురు పెడితే నీకు 2 ఆడపిల్లలున్నారు ఇలాంటి అన్యాయం నువ్వు చెయ్యొచ్చా అంటే ఇప్పుడు మీ కూతుర్ని మీరు పుట్టింటికి తీసుకెళ్ళినా మా అబ్బాయి విడాకులు ఇవ్వడం, మీ అమ్మాయి ఏమన్నా కన్య, మా అబ్బాయి మీ అమ్మాయితో కాపురం చేసి మీ అమ్మాయి బాగానే సుఖపడిందిగా, కాబట్టి మూసుకొని వెళ్ళండి, లేదు కాదు కూడదు అంటారనుకోండి, మీరు వీధికి ఎక్కితే నేను బజారుకి ఎక్కుతా, మీరు పోలీస్ స్టేషన్కి ఎక్కితే నేనే కోర్టుకు వెళ్ళి మీ అమ్మాయి వాణ్ణి వీణ్ణి పిలిచిందని నేనే అక్రమ సంబంధాలు అంటగట్టి మరీ విడాకులు ఇప్పించి మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేస్తానంటే వాళ్ళు పాపం సాఫ్ట్ పేరెంట్స్. దాంతో పైన దేవుడు ఉన్నాడు చూసుకుంటాడంటే సరిసర్లే పదండి ముందు మీరని చెప్పి భాగ్యం అలాంటి లెక్క చేసే రకమా వాళ్ళని గెంటేసి ఆ పెద్దమ్మాయిని పని మనిషిని చేసింది. మొగుడు వస్తాడేమోనని రోజు ఎదురు చూసేది సుగుణ. అసలు ఎక్కడ పడిపోతాడో ఎప్పుడు వస్తాడో, వచ్చినప్పుడు తనకి పెళ్ళాం మీద చెయ్యాలనిపిస్తే వేస్తాడు, లేదనుకో తప్ప తాగి అక్కడ పడితే అక్కడ పడిపోతాడు. అంతటి దానికి ఇంకా పిల్లలేం పుడతారో, ఇంట్లో పని వాళ్ళతో పాటు చాకరీ చేస్తూ అత్త కాళ్ళొత్తుతో అత్త చేయమన్న వంట పని ఇంటి పని చేసుకుంటూ పని మనిషి బ్రతుకైపోయింది సుగుణదే. ఆ తర్వాత భాగ్యం రెండో వాడి శోభన్ కోసమని మళ్ళీ సంబంధాలు వెతికించడం మొదలుపెట్టి ఒక సంబంధం దొరికింది. అమ్మాయి పేరు దీప. అయితే సుగుణ పాపం చాలా చెప్దామని ట్రై చేసిందే. అయితే నువ్వు వాళ్ళకి హింట్లు ఇద్దామని నా గురించి చెప్దామని గుట్టు విప్పుదామని ట్రై చేశావనుకోనే నేను నీ 2 కళ్ళు ఉన్నాయి చూసావా, కణకణ కణకణ కాలే ఎర్రటి ఇనప చువ్వలు నీ కళ్ళల్లో పెట్టి నీ కళ్ళు పెరికేసి నీ నాలుక కోసేసి నిన్ను కళ్ళు లేని కబోదిని నోరు లేని మూగదాన్ని చేసి ఏ గుడిమెట్ల మీద కూర్చోబెట్టి ముష్టెత్తిచ్చే ఆ ముష్టి కూడా నేనే తీసుకుంటా, నా సంగతి బాగా తెలియదు, బంధులో ప్రాణాలు ఉండాలంటే వెర్రివేషాలేకు అనేసరికి ఇక దీపకి వాళ్ళు ఎకాయకైనా 30 ఎకరాల పొలం పెట్టి వాళ్ళు ఒకవైపున దీపకి 100 కాసులు బంగారం పెట్టి 50 లక్షల క్యాష్ ఇచ్చి దానికి తోడు ఒక ల్యాండ్ ఇచ్చి శోభన్ పేరు మీద ఆస్తి పెట్టించింది భాగ్యం. శోభన్ చేత తన పేరు మీదకి రాయించేసుకుంది అదే. దీప కోడలుగా అడుగు పెట్టిన తర్వాత శోభనాలు అవ్వకముందైనా చెబుదామని సుగుణ ట్రై చేస్తే భాగ్యం అడ్డంగా పడుకొని గదికి అలా ఒక వారం రోజులు శోభన అవి అయిపోయాక దీపకి ఆకాశం భళ్ళున తెల్లారి శోభన ఇంటికి రావటం మానేసి పనివాళ్లలో దీపను ఒకదాన్ని చేసేపాటికి దీపకి ఒళ్ళు మండిపోయి ఇక నీ నాలుక తెగ్గొస్తానే భాగ్యం, నన్ను ఎవరనుకుంటున్నావో ఏమనుకుంటున్నావో పనికి మాలిందానా, అక్క ఇంటర్ చదివింది నేను ఇంటర్ చదివాను, అలా చూస్తే నీ ముష్టి కొడుకులు 10th క్లాసులు కూడా చదవలేదు, పచ్చి అబద్ధాలు చెప్పి తాగుబోతే ఎదవలకి ఇచ్చి మమ్మల్ని పెళ్ళిళ్ళు చేయించి గొంతులు పోయిస్తావా, ఇప్పుడే మా అమ్మా నాన్నల్ని పిలిచి నీ అంతు తేలుస్తాననేసరికి వాళ్ళ అమ్మా నాన్నలు
మందనేసుకొని వచ్చారు. వస్తే భాగ్యాన్ని పనికి మాలిందానా, ఏం పనులు ఇవి అని అడిగితే వాళ్ళని పట్టుకొని, ఇక మీ కూతుర్ని ఏమైనా ఇప్పుడు తీసుకెళ్ళి మీరు గంటల లెక్కన రోజుల లెక్కన విటుల్ని పిలిపించి బిజినెస్లు పెట్టిస్తారా, మీరిచ్చిన ఆస్తులు చిల్లిగవ్వ నేను వెనక్కివ్వను, నా కొడుకు దగ్గర మీ కూతురు అన్నీ అనుభవించటం అయిపోయింది, ఇప్పుడు మీ అమ్మాయి కన్య అవుద్దా, మీరు మీ అమ్మాయిని తీసుకెళ్ళినంత మాత్రాన ఇది పతివ్రత తని ఫస్ట్ హ్యాండ్ తని దేన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా అని వియ్యపురాలను పడేసి బాధిపారేసి వియ్యంకుడు జుట్టు బీకేసి, నేను మీకు ఏమేం కావాలో అవన్నీ కూడా ఫోన్లు చేసి ఉత్తరాలు రాసి చెప్తాను, పంపండి, దీన్ని పుట్టింటికి పంపడం మాత్రం జరగదు, కాదుకూడదని తీసుకెళ్తానంటే తీసుకెళ్ళండి, మా అబ్బాయికి విడాకులు ఇప్పించి ఇంకో పెళ్లి చిటికేసినంతలో చేస్తాననే పాటికి వాళ్ళే మూసుకొని కూతుర్ని వదిలేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దీప నాలుగుకు వస్తానంది కదా, ఎదురు తిరిగింది కదా భాగ్యానికి, దీపకి బాగా ముట్టె పొగరు అహంకారం, నేను చెయ్యను ఇంటి పని, నేను చెయ్యను నువ్వు చెప్పిన పనులని ఎదురు తిరిగిందని పెడరెక్కలు విరిచి పట్టుకోమని నోరు పట్టకారుతో తెరిచి నాలుక బయటికి లాగి అట్లకాడ ఎర్రగా కాల్చి దీప నాలుగు మీద పెట్టింది. అమ్మా అని పడి కొట్టుకుంటే సుగుణకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. అంతా దాంట్లో ఊరుకో అత్తయ్యా, నీకు దండం పెడతాను, చచ్చిపోద్ది అత్తయ్యా, చిన్నదని కాళ్ళు పట్టుకుంటే చెప్పవే దానికి నువ్వు ఉన్నట్టు ఉండకపోతే అది ఏమవుద్దో, అత్తామామనే మెచ్చిన కోడల్ని కాదు, మొగుణ్ణే ఊడుకొనిచ్చిన పెళ్ళాన్ని కాదు, కొడుకుల్ని కూతుళ్ళనే గిరిదాటనిచ్చిన అమ్మని కాదు నేను, ఏమనుకుంటుంది ఇది అనే పాటికి, నీకేమైనా పిచ్చా, ఎందుకు ఆమెను నువ్వు నాలుగంటం ఇవన్నీ చేసుకోవటం, ఇది నాశనం అయిపోద్దక్క, బాగుపడదు అనే నాలుగుకి వెన్నపూస రాస్తానులే అని సుగుణ రాస్తుంటే వెక్కి వెక్కి ఏడ్చే దీపాల పని మనిషి అయిపోయి ఇంతంత కట్నాలు తెచ్చి ఈ తాగుబోతు ఎదవలతో పోనీ ఎదవలు వ్యవసాయం చేస్తున్నారన్నా అనుకోవచ్చు, పనికి మాలిన ఎదవలతో ఏం కాపురాలక్క ఇవి అంటే మన తలరాతలు అంతే ఉన్నాయి అనుకోవాలి, మన కన్నవాళ్ళ అసమర్థతలు అనుకోవాలి, చెప్పుడు మాటలు సేమ్ మా అమ్మ నాన్నకి ఎలా చెప్పిందో మీ అమ్మ నాన్నకు అలాగే చెప్పిందే, నమ్మటం వాళ్ళ చేతగాని తనం, ఆవిడ లాంటి వాళ్ళ వలలో పడటానికే వెర్రి గొర్రెల్లాగా గొర్రె కసాయి వాడినే నమ్ముద్దని వాళ్ళు ఇలాంటి వాళ్ళనే నమ్మి మన బ్రతుకులు తగలెట్టారు, ఏం చేద్దామే అంది సుగుణ. ఆ తర్వాత మూడోవాడు భరత్కి సంబంధం చూసింది భాగ్యం. అమ్మాయి పేరు చంద్రిక. అమ్మాయి కూడా దిట్టంగా ఆస్తిపాస్తులు పెడతామని వాళ్ళమ్మ నాన్న అంటే ముందు కొడుకు పేరు మీద పెట్టించి అవి తన పేరు మీదకి తరలిచ్చింది. అయితే చంద్రిక కూడా వచ్చాక శోభనాలైపోయి వారం రోజుల తర్వాత సేమ్ ఆకాశం భళ్ళును తెల్లారే పని మనుషుల్లో ఒకటై చంద్రిక తేలి, ఇక చంద్రిక ఎకాయకైనా భాగ్యం మీద చెయ్యెత్తి భాగ్యాన్ని కొట్టడానికి వచ్చి తన పుట్టింటి వాళ్ళకి కబురు పెట్టి, నేను నీ పెద్ద కోడళ్ళ రెండో కూరడు కోడళ్ళ ఊరుకుంటాను అనుకుంటున్నావేమే, నీ నడుము ఇరిసి నీ చేతులు కాళ్ళు ఇరక్కొట్టి పొయ్యిలో పెడతాను అనే చంద్రిక ఎదురు తిరిగిపోయేపాటికి చంద్రిక వాళ్ళ ఊళ్ళోనే చంద్రిక వాళ్ళ అమ్మ వదిన మామూలు గయ్యాళ్ళు కాదు, అసలు చంద్రిక అన్న కానీ చంద్రిక నాన్న కానీ భగవానులు కన్నా కూడా నోట్లో నాలుక లేని మనుషులు వాళ్ళు. అలాంటిదే వచ్చే ఉసాయ్ అనే భాగ్యాన్ని పట్టుకొని పడేసి మీదెక్కేసి వాళ్ళిద్దరూ జుట్టు పీకి కొరికేసి కొట్టబోతే భాగ్యం వాళ్ళిద్దరిని పడేసి చీరలు చించేసి జాకెట్లు చించేసి వాళ్ళ కళ్ళల్లో కారాలు కొట్టి వాళ్ళకు వాతలు పెట్టి వాళ్ళను పడేసి బాధిపారేసి ఆ తర్వాత వాళ్ళ మెళ్లల్లో నగలన్నీ లాక్కొని మగాళ్ళను కూడా కొట్టబోతే వద్దమ్మా మేమే ఇస్తామని చంద్రిక వాళ్ళ నాన్న ఆయన ఒంటి మీదయ్యే కొడుకు ఒంటి మీదే కొడిస్తే సేమ్ పాలసీ. సుగుణ విషయంలో దీప విషయంలో ఏం చెప్పిందో చంద్రిక విషయంలో కూడా నీ కూతురేమైనా ఇప్పుడు పతివ్రత, నీ కూతురేమైనా పరపరాగ సంపర్కం చెందని పుష్పమా ఏంటే, నా కొడుకు వాడేసిన తర్వాత ఎదవయాశాలేస్తారో ఎలా కనపడుతున్నాను, ఒక్కో దానికి నేను తలకాయ తీస్తాను జాగ్రత్త, ఇంటికేసి వస్తే నాకేం కావాలో లిస్టులు వస్తే లిస్టుల ప్రకారం పెద్దదాని అమ్మా బాబు ఎలాగైతే గనక పంపుతున్నారో రెండో దాని అమ్మా బాబు పంపుతున్నారో మీరు ఇహ నుంచి అలాగే పంపాలి అనే పాటికి వాళ్ళే మూసుకొని చంద్రికను వదిలి వెళ్ళక తప్పలా.
చేతులు కాళ్ళు విరక్కొడతానందని చెప్పి చంద్రికని గదిలో పడేసి చంద్రిక రెండు కాళ్ళ మీద ఎక్కి నుంచోని భాగ్యం పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టుకొని గజ్జలు కట్టుకొని డ్యాన్స్ చేసి ఆ అమ్మాయి కాళ్ళన్నీ తొక్కేసి ఆ అమ్మాయిని కొట్టపోతే చేతులు అడ్డుపెట్టిందని ఇంతంతలా ములుగరలు తీసుకొని చేతి మీద కొట్టేపాటికి చంద్రికకి చెయ్యి విరిగిపోయింది. అమ్మా అయ్యో అని అరుస్తుంటే సుగుణ దీపా వెళ్ళి నీ కాళ్ళు పట్టుకుంటాం అత్తయ్యా, కొట్టబాకు మేము చెప్తామనే పాటికే మూసుకొని ఉండు, నా గురించి నీకేం తెలిసే, నీ అమ్మ నీ వదిన గయ్యాళి వాళ్ళు అనుకుంటున్నావేమో, నేను భద్రకాళిని, నా గురించి నీకు బాగా తెలియదనే పాటికే చంద్రికకి ఆ ఊళ్ళోనే భాగ్యానికి పిండి కట్లేసేవాడు పసరు కట్లేసేవాడు ఒకడు డబ్బులు తీసుకున్నాడు దరిద్రానికి, వాడిని పిలిపించి కట్లేయించితే దగ్గరికి తీసుకొని ఎందుకే పిచ్చిదానా, ఆవిడతో ఎదురు తిరిగి ఏం చేద్దామని నువ్వు అని గబగబా అంత అన్నం కలుపుకొచ్చి సుగుణ నోట్లో పెట్టి దీప ఒకవైపున గబగబా అంతా అత్త కోసమని వండిన మటన్లో నుంచి నాలుగు బొనికలు తీసి సూప్ తీసుకొచ్చి అలా చంద్రిక పొట్లో పోసే చంద్రికకి ఒక రెండు నెలలు పట్టింది నార్మల్ అయి మామూలు మనిషి అవటానికే. దేవుడు అనేవాడు ఉంటే అక్క ఏదో ఒక రూపంలో రాకపోతాడా, దీని నడుములు విరచకపోతాడా, దీనికి బుద్ధి చెప్పకపోతాడా, ఏం మొగుళ్ళక్క ఏం మగాళ్ళక్క, ఒక్కడు కూడా ఇంటికి వచ్చే పనే లేదో, ఒక్కడు కూడా మన గురించి పట్టించుకునేవాడే లేడో, మనది కూడా ఒక బ్రతికేనంటారా అక్క అంటే పిచ్చిదాన, వాళ్లే పట్టించుకునేవాళ్ళు వాళ్లే వినేవాళ్ళైతే ఈ కర్మలు మనకెందుకే అనేసి చంద్రిక ఆ ఇంట్లో ఇంకో పని మనిషిగా మిగిలిపోయింది. ఇక వీళ్ళ అమ్మ నాన్నలకి లిస్టులు వెళ్తాయి, వారానికోసారి భాగ్యం దగ్గర నుంచి వెళ్ళే నాటుకోళ్ళు చేపలు మా ఒకవైపున మటన్లు పీతలు ఇక పిత్తపరిగలు ఒకటని కాదు, ఎండు చేపల దగ్గర నుంచి పచ్చళ్ళు పిండి వంటలు మొత్తం ప్రీతమ్మ ఇంటి దగ్గర నుంచే పార్సెల్స్ లెక్కన రావాలి, దానికి తోడు వ్రతాలని వాళ్ళు నగలు చేయించి పంపాలి, దానికి తోడు పండగలకనే బట్టలు పంపాలి నగలు పంపాలి, లేదా ఇక్కడ పిల్లల్ని సావగొట్టేస్తుంది. చంద్రిక దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ పాపం జాగ్రత్తగా బుడ్లో దోపుకొని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని బయటకు కనపడనీయకుండా పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే నీ అత్త నాశనమైపోయే కుక్క సావు సస్తుంది, అది ఎలాంటిదో తెలుసా అసలు అనేసరికి తప్పు మీలో లేదా, అసలు అంత తెలివైన వాళ్ళమనే మీరు నాకు అంత కట్న కానుకలు ఇచ్చి చేసిన మీరు దీని బతుకు గురించి కనుక్కోలేకపోయారంటే థూ మీ బతుకులు చెడా, ఏమనాలి మిమ్మల్ని, కూతుళ్ళ అమ్మా బాబుల్నే అనుకొని ఏడుస్తూ రోజును నెట్టుకొస్తున్నారు. ఇక తర్వాత భాగ్యం కన్ను నాలుగో కొడుకు మాధవ్ మీద పడిందే, మాధవ్ కోసం సంబంధాలు వెతుకుతున్న భాగ్యానికి తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఒక సంబంధం దొరికింది. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న పెద్ద పిచ్చి వెర్రి బకరాలు, చాలా పెద్దమ్మాయి పేరెంట్స్ సాఫ్ట్ అయితే, రెండో అమ్మాయి పేరెంట్స్ అరిసెళ్తారైతే, మూడో అమ్మాయి పేరెంట్స్ గయ్యాలోళ్ళైతే, ఈ నాలుగో అమ్మాయి పేరెంట్స్ సైలెంట్గా ఉంటారు, అసలు ఏమేం మాట్లాడరు మౌన మునుల్లాగా, అన్నిటికీ దేవుడే ఉన్నాడు అనుకునే పిచ్చి మంద వీళ్ళు. అమ్మాయి పేరు అంజలి, అమ్మా నాన్నలకి పుట్టక పుట్టిన ఒక్క కూతురు, ఉన్నది మొత్తం ఆ పిల్లకే కోటాను కోటీశ్వరులు వాళ్ళు. అయితే అనుకోకుండా అంజలి వాళ్ళ తాతగారు ఆస్తి విషయంలో ఏదో విభేదాలు వచ్చే వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తి కోర్టులో కేసులు నలుగుతోంది, అది కానీ వీళ్ళు గెలిచారా, మొత్తం ఆస్తి అంతా వాళ్ళ అమ్మా నాన్నలకు వచ్చి పిల్లకే పెడతారని తెలియటంతో వెళ్ళి సేమ్ సుగుణ దీప చంద్రిక వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పిన కహానీ చెప్పి ఇక అంజలిని కోడలుగా పంపమని అడిగింది భాగ్యం. అంతా దాంట్లో కూడా వాళ్ళేం అడుక్కు తిని దివాళా తీసిన వాళ్ళేమీ కాదు, అంజలికి వాళ్ళు కూడా దిట్టంగానే పిల్లకి 7 వారాల నగలు పెట్టారు. వాళ్ళు పాపం షావుకారులు కాబట్టి ఆడపిల్ల కోసమని ఉంచినవి అవి పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టుకొని అవి కాక పిల్ల పేరు మీద ఎప్పుడో వేసిన 25 లక్షలు క్యాష్ ఉంటేను అది ఒక ల్యాండ్ పిల్లకి వాళ్ళు పెళ్ళికి పెట్టకనే పెట్టి పంపించారు కూడాను.
అంజలి కాపురానికి వచ్చింది. వచ్చిన తర్వాత మనుగుడుపులు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కేసు విషయం ఏమైందని భాగ్య ఒకవైపున వాళ్ళకన్నా ఎక్కువ ఎంక్వైరీ చేస్తుంటే ఒక రోజున ఆకాశం భళ్ళున తెల్లారి అంజలి వాళ్ళ నాన్న కేసు ఓడిపోయాడని, ఆస్తి అవతల వాళ్ళకి వెళ్ళిందని తెలిసింది. అంతే, ఆ అమ్మాయిని పడేసి అన్నం తినేదాన్ని అన్నం పళ్ళెం కాలుతో తన్ని ఎగిరెగిరి తన్నింది భాగ్య. తన్ని జుట్టు పట్టుకొని కొట్టి పొయ్యిలో కాలే కాలే కట్టె తీసుకొని ఆ అమ్మాయి కాళ్ళు చేతుల మీద వాతలేస్తే పిచ్చి పట్టిందా అత్తయ్య, ఏమైంది, ఎందుకు కొడుతున్నావు అంటే అడుక్కు తినేదానా బేవర్స్ దానా, నువ్వెంత, నీ బిసాదెంతే, కోట్ల రూపాయలు కలిసి వస్తాయని నిన్ను ఇంటి కోడలుగా తీసుకొచ్చుకుంటే కూటి గతిలేనే బిచ్చగత్తెని తీసుకొచ్చానా చివరికి నేను అనే పాటికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వంటే వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిపించి ముందు మీ కూతుర్ని తీసుకొని మీరు మర్యాదగా వెళ్ళిపోండి, నా ఆశల మీద నీళ్లు జల్లిన ఇది నా ఇంట్లో తిరగటానికి వీలు లేదు అంటే, అత్తయ్య అన్యాయంగా మాట్లాడుతున్నావు, కొట్టావు, వాతలు పెట్టావు, ఏం చేసిందని చెప్పు, మాలో ఒకటిగా పోనీ పడుంటుందిలే అత్తయ్య, తీసుకొచ్చిందిగా 25 లక్షల క్యాషు, 50 లక్షల ల్యాండు, 7 వారాల నగలు, తెచ్చిందిగా అంటే ముగ్గురికి పగిలిపోయింది మిగతా కోడళ్ళకే. కూతుళ్ళు తమాషా చూస్తా తింగరై నుంచోటం తప్ప ఏమీ మాట్లాడవు. భగవాన్లో పొలం పోయి గడ్డి పీక్కుంటూ గడ్డికి చెప్పుకోవటం తప్ప ఏమీ చేయలేడు. కొడుకులు సారా కొట్టు దగ్గర ఉండటం తప్ప ఏమీ చేయగలిగిందే లేదో. అంజలి వాళ్ళ అమ్మ నాన్న, ఇంత అన్యాయం ఎక్కడా ఉండదమ్మా, మేమేమైనా నీ ఇంటికి పిల్లనిస్తామని నీ కొడుకులు ఏదో పెద్ద బిజినెస్ టైకూన్లని నీ ఇంటి చుట్టూ తిరిగామా, పోనీ మా అమ్మ ఏమైనా ప్రేమాయణాలు సాగించిందా నీ కొడుకుతో, నువ్వొచ్చి మా కాళ్ళు గడ్డాలు పట్టుకొని పెళ్లి సంబంధానికి కపట నాటకాలు ఆడి నువ్వు పెళ్లి చేసింది ఎందుకంటే మా ఆస్తి కోసమా, ఆస్తి కోసం కోడళ్ళని ఆరళ్ళు పెట్టడం ఎక్కడైనా ఉందా, మేం పోలీస్ స్టేషన్కి వెళ్ళగలమని పాపం ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళు భాగ్యం కింద చెంచాలు కాబట్టి పోలీసులు వాళ్ళు కేసు లేదేం లేదు పోండి పోండి అని వాళ్ళని కుక్కల కన్నా హీనంగా తెరవేశారు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని బయటికి గెంటి, మీ అమ్మాయి 7 రోజులు కాపురం చేసింది, 7 రోజులు కాపురానికి 7 వారాల నగలు సరిపోయినాయి, అది కాక మీ అమ్మాయితో రోజుకు ఒకసారి కాదు మావాడు 2-3 సార్లు చేసి కాపురం చేశాడు కాబట్టి మీరిచ్చినటువంటి స్థలము మీరిచ్చిన డబ్బు లెక్క సరిపోయింది పోండని ఒక వేసని మాట్లాడిన దానికన్నా హీనంగా మాట్లాడి ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని గెంటేస్తే వాళ్ళ అమ్మ నాన్నలు అలా తీసుకెళ్తే ఆ పిల్ల అలా కూర్చుందే జుట్టు ఎరబోసుకొని కూర్చున్న కూతుర్ని చూసే బాధపడకమ్మా అంటే, బాధ కాక ఏం మిగిలిందే, మీ తెలివితేటలు లేకపోవటం, మీ అసమర్థత, మీ చేతకానితనంతో నానమ్మ తాతయ్య జ్ఞానం లేకుండా ఆస్తిపాస్తుల విషయంలో జాగ్రత్త వహించలేక ఇవాళ ఈ దాయాదులు పాలైపోయినాయి. చివరికి నా వంతున నేనే డిగ్రీ దాకా చదువుకొనే నేను పీజీ చేసుకొని ఏ ఉద్యోగమో చేసుకుంటాను, నాకు తగిన వాడిని చేసుకుంటానంటే కాదనే అంతంత కట్నాలిచ్చి 7 వారాల నగలిచ్చి ఒక తాగుబోతు వెదవకిచ్చి కట్టపెట్టి అదే అందరి ముందు నన్ను కొట్టి ఒక బ్రోతల్లా వేసెలా 7 వారాల నగలు డబ్బు మీరిచ్చిన ల్యాండు లెక్క సరిపోయిందని నన్ను బయటికి గెంటిందే. ఇప్పుడు నాన్న హైకోర్టుకి వెళ్తున్నాడమ్మా, హైకోర్టులో మనమే కేసు గెలుస్తాం, గెలిచిన తర్వాత ఆస్తిని నిన్ను తీసుకెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకొని అప్పచెప్తామంటే ఎందుకు పట్టుకుంటారమ్మా కాళ్ళు, ఆడపిల్లల అమ్మా నాన్నలు ఏమైనా అంత హీనంగా ఉన్నారా ఏంటి, నేను ఇప్పుడు మా అత్తారింటికి వెళుతున్నాను, వద్దమ్మా నిన్ను కొట్టి తిట్టి చంపేసుద్దే, ఆ ఊళ్ళో పోలీసులు కూడా పట్టించుకోవట్లేదమ్మా, ఒక్కగానొక్క బిడ్డవే అంటే ఏమీ చంపదలే, నాకు తెలుసు నా తెలివితేటలతో నేనేం చెయ్యాలనే, ఎప్పుడు అదే గెలుసుద్దా, ఒకటి చెప్పమంటావా, అన్ని రోజుల లెక్క దాందే అయినా ఒకరోజు లెక్క దేవుడిది కూడా అవుద్దమ్మా, దేవుడు కూడా తనకు తానుగా రాడు, ఎవరో ఒకళ్ళ రూపంలో రాముడిలా కృష్ణుడిలా ఆయనే దశావతారాలు ఎత్తి రావాల్సి వచ్చింది దుర్మార్గాన్ని అంతం చేయటానికే, ఇప్పుడు అత్త పెత్తనానికి స్వస్తి పలకటానికి దాని పెత్తనం చేజార్చటానికి కోడలు వచ్చిందని, చిన్న కోడలు వచ్చిందని, కొత్త కోడలు వచ్చిందని, దాని
బొత్తుకుని లెక్క చూసే కోడలు వచ్చిందనే మిగతా కోడళ్ళ చెర విడిపించి దాని కొడుకుల్ని బాగు చేసే దాని కూతుళ్ళని అత్తారింటి దారి పట్టించి ఏం చేస్తానో చూసుద్దది ఇప్పుడు నేనేంటనేది అనేపాటికి అది కాదమ్మా అంటే మీరు ఇంకా మాట్లాడొద్దనే ముందు అమ్మాయి లేచి స్నానం చేసి కడుపు నిండా తిండి తిని వాళ్ళ నాన్నడి కాసిన డబ్బులు తీసుకొని జడేసుకొని ముందు సిటీకి వెళ్ళి జరిగిందంతా చెప్పి సిటీ పోలీసులకు డబ్బులు పడేసి తను చెప్పమన్నట్టు చెప్పమని ఇక అక్కడి నుంచి వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చింది. వచ్చేసరికి వాళ్ళు భాగ్యం దగ్గరికి వచ్చే ఏంటి కోడల్ని కొట్టావంట, గృహహింస కింద డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు ఫైల్ చేస్తే ఆస్తి మొత్తం నీ పేరు మీదే ఉంది కాబట్టి అందులో సగం అమ్మాయి నీ కొడుకుతో కాపురం చేయలేను అని, నువ్వు కొట్టావు తిట్టావంటే నిన్ను జైల్లో పంపించే, దాంతోపాటు నీ పేరు మీద ఉన్న ఆస్తిలో సగం అమ్మాయికి పెట్టిస్తుంది కోర్టు, ఏం చేయమంటావు ఇప్పుడు, మరి మర్యాదగా ఆ అమ్మాయి నా అమ్మాయి మొగుడుతో కాపురం చేసుకొని ఇస్తావా లేదంటే మమ్మల్ని యాక్షన్ తీసుకోమంటావా అనే పాటికి నేనే అంత దిక్కుగతి లేకుండా ఉన్నానని లోకల్ పోలీసులను పిలిచింది భాగ్యం. ఇక లోకల్ పోలీసులనే వచ్చిన వాళ్ళు సిటీ పోలీసులు ఆయా హైర్ అఫీషియల్స్కి మీరు ఇలా చేస్తున్నారని చెప్తామనే సరికి వాళ్ళు మూసుకొని వెళ్ళి చెప్పింది వినయండి భాగ్యం గారు, ఇష్యూ చేసుకోవద్దండి అన్నాక ఎంతో కొంత ఇద్దామంటే అందరూ మాలా రూపాయి తీసుకోరమ్మా అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత చేసేదేమీ లేక భాగ్యం సర్లే ఉండమనండి అంది. అంటే ఏంటి జాలిపడి భిక్ష పెడుతున్నావా ఏంటి అమ్మాయికి నువ్వు అనే పాటికి నేనేం అలా అనలేదులే, వాళ్ళ ఆస్తి కలిసి వస్తుంది అంటున్నారుగా ఉండమనండిలే అని చెప్పిన తర్వాత నువ్వు అమ్మాయిని ఏమంటానికి వీల్లేదన్నాక ఆ సర్లే వెళ్ళండి అంటే పోలీసులు జాగ్రత్త అమ్మా ఏదైనా ఉంటే మాకు చెప్పు అంటే వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టింది అంజలి. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కోడల్ని పట్టుకొని వెళ్ళి ఈ మూడిటితో పాటు పని మనిషిగా ఉండటానికి ఇష్టపడి సిద్ధపడేగావే వచ్చావు, ఉండు వాడెంతోటి తాగుడు మాని వాడెంతోటి నీ ఒంటి మీద చెయ్యేసి నీ కడుపు పండి నువ్వెంతోటి అమ్మవవుతావో నువ్వెంతోటి ఇంటి కోడలుగా చలామణి అయి కాపురం చేయగలుగుతావో నేను చూస్తా, ఎందుకత్తయ్యా మాటలంటే మూసుకోండి నాకు తెలుసులే కానీ ఏం చెయ్యాలో, దీని బాబు హైకోర్టుకి వెళ్ళాడని నాకు తెలిసిందే, ఆస్తి దీని పేరు మీదకి వచ్చిందా ఇది ప్రాణాలతో ఉంటుంది, లేదంటే ఒకనాటి రోజు మన ఇంట్లో గ్యాస్ బండ పేలొచ్చు, కిరోసిన్ అనవసరంగా ఒక డబ్బా ఖర్చు అవ్వచ్చు, ఉల్టాడు ఫ్యాన్ కేలాడొచ్చు, గేట్లో శవం అయ్యి తేలొచ్చు, బాయిలోనే పడొచ్చు, అనవసరంగా మళ్ళీ అప్పుడు తినం ఖర్చులు, మళ్ళీ మౌనాలు వహించటాలు ఉషో అనేసరికి ఎవరు పోవాలని రాసిందో, ఎవరు దినం కూడా ఎవరు తినాలని రాసిందో ఎవరికి తెలిసిలే కానీ అనే అంజలి వెళ్ళాక తోడుకోడళ్ళు ముగ్గురు ఎందుకు వచ్చావే పిచ్చిదానా, నువ్వు వెళ్ళిపోయే అవకాశం దొరికింది వెళ్ళిపోయి ఉండాల్సిందిగా అమ్మా, ఏసీపీకో వెళ్ళి నువ్వు డిగ్రీ చదువుకున్నావు, మా బతుకులకి ఇంటరే దిక్కు, మా అమ్మ నాన్నలు మమ్మల్ని తీసుకెళ్ళలేరు, దీనికై ఇదే గెంటేసింది కదా నిన్ను, వెళ్ళి ఏ పీజీనో చేసుకొని ఉద్యోగం చేసుకొని నీకు తగిన వాడిని చేసుకుంటే పోయేదిగా, వీడు వారం 10 రోజులు ముట్టుకున్న కాపురం కోసం వీడి మీద మనసు వెనక్కి వచ్చావే పిచ్చిదానా, ఎందుకు అనవసరంగా మా బతుకులు ఎటు ఇంట్లోంచి పారిపోవటానికి బయటకు వెళ్ళటానికి కూడా లేవు, నువ్వెందుకే పని మనిషి బతుకు బతకాలి అనేసరికి మీ అందరినీ బాగు చేద్దామని అంది అంజలి. చేసావులే కానీ ఇహ నువ్వు నీ తింగర మాటలు ఎప్పుడు తిన్నావో ఏమో రమ్మనమని, సుగుణ పాపం ఎవరొచ్చినా గబగబా అన్నం కలిపి పెట్టుద్ది తల్లిలాగా నోట్లో, దీప రావే తల్దూతానని, చంద్రిక రా పిచ్చి మాటలు చాలే కానీ స్నానం చేద్దుగానని, తోడుపాడళ్ళు నలుగురు సొంత అక్క చెల్లెళ్ళ కన్నా ఎక్కువగా బాగుంటారు, అదే వాళ్ళ ఐకమత్యం వాళ్ళ యూనిటీలో వాళ్ళు సాధించబోయే విజయానికి బహుశా నాందేమో అంజలి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని కనుక్కున్నా మొగుళ్ళు నలుగురు కూడా ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు చూశామమ్మా ఆడుతూ పాడుతూ నలుగురు అన్నదమ్ములు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళ పిల్లలు, ఇదే వాళ్ళని ఎందుకు కాకుండా చెడగొట్టేసిందమ్మా, ఆడపిల్లల్ని చదువు సంజల్ లేకుండా ఆ తింగర వాటిని అలా ఇంట్లో ఉంచేసి కాపురాలు లేకుండా మొగుళ్ళ దగ్గరికి పోనీయకుండా ఊళ్ళో వాళ్ళందరికీ వాళ్ళ
మొగుళ్ళే వాళ్ళతో తిరుగుతున్నారు, వీళ్లతో తిరుగుతున్నారు అన్నది పచ్చి అబద్ధం. అల్లుళ్ళు నువ్వు ఇలా చేయటం ఏంటని నిలదీసి ప్రశ్నించారని, దీని పెత్తనాన్ని వాళ్ళు ఎక్కడ దిగజారుస్తారోనని వాళ్ళని ఇలా ఆస్తులు మొత్తం తీసుకొని ఇల్లరికాలొచ్చి దీని కాళ్ళొత్తమందని, పాపం వాళ్ళు బానిసత్వాలకి వంగే పిల్లలు కాదు, కాస్త మగతనం ఉన్నోళ్ళు, దాంతో నీ కూతుళ్ళని నీ దగ్గరే ఉంచుకొని వెళ్ళారమ్మా. మీ మామయ్యదేమీ లేదమ్మా, మీ అత్తయ్య కింద పెద్ద చెంచా, కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచుంటాడు. రోజు మీ అత్తతో కాపురం చేయటానికి, గుండిగలు గుండిగలు తినటానికి, ఆ వ్యవసాయం చేయించటానికి, అంతకుమించి టీవీలు చూస్తా కూర్చోటానికి, న్యూస్ పేపర్ స్టార్టింగ్ టు ఎండింగ్ చదవటానికి, పొలంలో కలుపు మొక్కలకి పంటకి తన బాధ చెప్పుకొని ఆడవటానికి తప్ప ఎందుకు పనికిరాని చేతగాని ఎదవమ్మా మీ మామ. రోజు మీ అత్త కొట్టుద్ది, అయినా మీ మామయ్య చేసేదేమీ లేదో, పొద్దున్నే తన్నుద్ది సాయంత్రం కాపురానికి రమ్మంటే మల్లెపూలు పెట్టుకోగానే పెళ్ళాం మీద మోస్తూ వెళ్తాడు. ఏ మగాడైనా ఊరికినే అంత ఆస్తి ఎందుకు పెడతాడమ్మా, అందరూ కనపడేలాగా ఉంటారు మగాళ్ళు, మీ మామ కనపడ్డంతేను అని చెప్తే, అంతా దాంట్లో మీ అత్త చూసావమ్మా, రోజు దాని మొగుడుతో కాపురం చేస్తుంది, దాని మొగుడు సుట్టాబీడి అలవాటు ఉండకూడదు, దాని మొగుడు మందు దాగకూడదు, దాని మొగుడు దాని కాలి కింద తొత్తులా ఉండాలి, మీ మొగుళ్ళు మాత్రం దాని చెప్పు చేతల్లో ఉండాలి, అల్లుళ్ళు మాత్రం అది చెప్పినట్టున్నా వినాలి, కొడుకులు కూతుళ్ళు మాత్రం అది కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచోవాలి, ఏది పోయినా అది బతుకుద్దు కానీ పెత్తనం పోతే అది బతకలేదమ్మా. ఇలా అత్తామామల్ని గెంటేసిందమ్మా, ఆడపడుచింట్లో పడి బతుకుతున్నారు, వాళ్ళు చచ్చిపోయారనే పుకారు పుట్టించే వాళ్ళ ఫోటోలు పెట్టే దండలు వేయించింది వాళ్ళ మీద కోపంతో అని ఊళ్ళో ఉన్న వాళ్ళు మొత్తం చెప్పుకొచ్చారు కోడళ్ళకి. గుడికని వెళ్ళి పాపం గుళ్ళో కూర్చొని ఈ ఇన్ఫర్మేషన్ సీక్ చేసుకొచ్చారు ఈ నలుగురు అమ్మాయిలు. ఆ తర్వాత ఇక అంజలి ఆలోచించింది ఒక వారం రోజులు, ఒక ఆలోచన తట్టింది అంజలి బుర్రకి. ఇక ఒక రోజున అత్త బాగా తిని నిద్రపోతుంది. మధ్యాహ్నం పూట అత్త దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరి దగ్గర అత్త దౌర్జన్యం చేసి వాళ్ళ గేదెలు అవి తోలుకు రమ్మనమంటే వాళ్ళు ఆ పని మీద వెళ్ళారు. మావు పొలం వెళ్ళాడు, మొగుళ్ళు లేరు. దాంతో ఇక అక్క నేను బయటికి వెళ్ళొస్తాను అంటే ఎక్కడికే అన్నారు ఒక్కసారి మిగతా ముగ్గురు. అంటే ఒక పని మీద వెళుతున్నానక్క, ఇక ఇలాగే ఉంటే మన జీవితాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి, ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడానికి వెళుతున్నాను, ఇలాగే ఉంటే ఎంతకాలం మన బ్రతుకుల్నే నాశనం చేసుకుంటూ అడవి కాచిన వెన్నెలు చేసుకుందాం, మన మొగుళ్ళు ఇలాగే తప్ప తాగుతూ పోతే ఏదో ఒక రోజున వాళ్ళు తాగి 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 ఆ లివర్లు పాడైపోయి ఇప్పటికే 10 సంవత్సరాల పిల్లలప్పటి నుంచి మొదలు పెట్టారంటే ఈ పాటికి వాళ్ళ ఆరోగ్యాలు ఏ స్టేజ్లో ఉన్నాయో, వాళ్ళు తాగే సిగరెట్లకు లంగ్స్ ఏమవుతున్నాయో, హార్ట్ ఏమవుతుందో, వాళ్ళ లివర్లు ఏమవుతున్నాయో, ఇక వాళ్ళకి ఏదన్నా అయిపోయినా మన ముండమోయించి పని మనుషుల కింద పెట్టుకుంటుంది ఈవిడ. ఇలా అలాగే ఉంటూ పోతే ముందు పిల్లల సంగతి దేవుడు ఎరుగో, మీరు మొగుళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోయిందని, మీద చెయ్యట్లేదని, సంసార సామర్థ్యతలు లేవని, వాళ్ళు మత్తులో ఉంటున్నారని, వాళ్ళు పిల్లల్ని కంటలేదని, కడుపు చేయట్లేదని బాధపడుతున్నారు, నేను అసలు వాళ్ళు బ్రతుకుంటారా అని ఆలోచిస్తున్నాను, ముందు మన బ్రతుకుల్ని మనమే బాగు చేసుకోవాలక్క, ఎవరో వచ్చి మాత్రం బాగు చేయరని గుర్తుపెట్టుకోండి అనేపాటికి కోడళ్ల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత ఎలా వెళ్తావే, ఆ వెనకాలన్నటువంటి గేటు బాగా తుప్పు పట్టిపోయిందమ్మా, ఆ గేటుకి తాళం పెట్టేసి ఆ తాళాలు దాని దగ్గర ఉంటాయి, పెరటి వైపు నుంచి వెళతానక్క అంటే పెరటి వైపు గేటు కూడా మూసేసిందమ్మా, దాని తాళాలు దాని దగ్గరే ఉన్నాయే, తాళాలే ఇచ్చేయాలా అక్క, గేటే తీయాలా అనే ఒక గంగాళం దాని మీద ఇంకొక గంగాళాన్ని బార్లిచ్చి పైన ఇక మొత్తానికి ఎలాగోలా తిప్పలు పడి పైకెక్కి చీర గోచి పెట్టుకొని ఈ వైపు నుంచి ఆ వైపుకి ఒక్క దూకు దూకేసింది అంజలి. నేను వస్తున్నాను ఉండవే, ఇలాగే అయితే గనక నువ్వన్నట్టు రేపొద్దున ఏ విధవరాతో రాసుంటే నేను అసలు తట్టుకోలేను, పసుపు కుంకాలు లేందని చంద్రిక అక్క మీ ఇద్దరు జాగ్రత్త చూసుకోండని చంద్రిక కూడా దూకేసింది. ఈ చీరలు కట్టుకుని ఫీట్లేంటే మీరు అని గబగబా ముందు గంగాళాలు తీసేసి పక్కకు పెట్టేసి
అక్కడి నుంచే అంజలి చంద్రికను తీసుకొని ఇక మొహానికి ముసుగు కప్పుకొని పొలాల్లో పడి మూడో కంటికి తెలియకుండా బస్సు ఎక్కి ముందు ఆడపడుచులా అత్తగారి ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఇక ఆడపడుచుల మొగుళ్ళు ఉంటే, అన్నయ్య మీరు అలా వదిలేసి ఊరుకోవటం ఏంటి, ఊర్వశనే మేనకనే వాళ్ళని కాపురాలకి తెచ్చుకోరా అంటే, ఎవరమ్మా కాపురానికి పంపొద్దందే, మీ అత్త లాంటి బజారు దాని మాటలు మేము నమ్మి మా కొడుకులు గొంతు నిలువు కోసాము, ఆ తింగరి వాటిని కోడళ్ళుగా చేసుకొని, కానీ కట్నం అడిగామా అమ్మ, గ్రామ బంగారం పెట్టిందా, ఎంగేజ్మెంట్ ఖర్చులు పెళ్లి ఖర్చులు కూడా మావే కదూ తల్లి, ఈ ఎదవలకి ఏదో నోరూరుకోక ఈ సన్నాసులు మీ మొగుళ్ళకి మీ అత్త అన్యాయం చేస్తోందని చూడలేక ఎదురు తిరిగి తప్పుడు పనులు చేయొద్దు, అన్యాయంగా పేదవాళ్ళ రక్తం తాగి వడ్డీలు తీసుకోవటం అన్యాయం, కొడుకుల ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి, రేపు కోడళ్ళు వస్తే వాళ్ళ బ్రతుకులు బుగ్గిపాలైపోతాయి, అతయ్యి కూతుళ్ళని ఎలాగైనా పెంచేదే, ఎందుకు ఇలా నువ్వు అన్యాయాలు చేయటం అంటే, మమ్మల్ని చుట్టాలు బంధువుల దగ్గర ఏకి మా కొడుకులకి మగతనాలు లేవని మా కూతుళ్ళకి మాకు రంకులు అంటగట్టి మా మొగుళ్ళకి మేము మా పిల్లల్ని కనలేదని ప్రచారాలు చేసి శోభనం ఏర్పాట్లు చేసిన కూతుళ్ళని ఈడ్చుకెళ్ళిందమ్మా, కూతుళ్ళ ఒంటి మీద చెయ్యైనా వేయనిచ్చింది అనుకుంటున్నావా, మా కొడుకుల్ని పెళ్ళిళ్ళయ్యి పెళ్ళాలుండి కూడా మూడెంకేసుకొని గదుల్లో పడుకుంటా వ్యవసాయాలు చేయిస్తూ పెళ్ళై మూడు నాళ్ళ ముచ్చట తీరకుండా మా కొడుకులు అలా అయిపోయారంటే మాకెంత బాధగా ఉంటుందే, పైగా ఆత్మాభిమానం చంపుకొని అక్కడికి వచ్చి కోడళ్ళను పంపమని అడిగితే ఆ తింగర వాటికేమో ఇంకేముంది, మీరు మొగుళ్ళతో కాపురాలు చేసి కడుపులొచ్చి పిల్లలు పుడితే అందాలు బిగుతులు తగ్గుతాయి అని వాటికి మాయమాటలు చెప్పి మా కొడుకుల దగ్గర మీ పెళ్ళాలతో మీరు కాపురాలు చేయాలంటే మీ అమ్మా నాన్నల్ని గెంటేయండి, ఏ అనాథాశ్రమాల్లోనో వృద్ధాశ్రమాల్లోనో పడేయండి, ఆ తర్వాత మీరు శుభ్రంగా ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకోవచ్చు, మా కూతుళ్ళ పేర్ల మీద రాయండి, తర్వాత మేము నొక్కేయటానికి రెడీగా ఉన్నామన్నట్టు చెప్పి మా కొడుకుల్ని కాళ్ళొత్తమని కాలి కింద బానిసల్లా ఉండమంది, వీళ్ళ చదువుకున్న పిల్లలు ఆత్మాభిమానం ఉన్నోళ్ళు, కాస్తో కూస్తో మగతనం ఉన్న మగవాళ్ళు, మీ మామలాగా ఆమ్యామ్య రకాలు మీ మొగుళ్ళలాగా తాగుబోతేదవలో కాదు కదమ్మా, కాబట్టి కూతుళ్ళని ఉంచేసుకోమని వచ్చారమ్మా అంటే, అయితే మేము చెప్పినట్టు చేస్తారా అంది అంజలి. ఏంటి అన్నారు శంకర్ వాళ్ళ అమ్మ నాన్న శంకరు, ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న ఆనంద్. ఎలాంటి ఆడదానికైనా సంసారం నీళ్ళనేది పడితే మొగుడనేవాడు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే గనక ఆడదాన్నే ఆడదానిలాగా కనుక ఒక మగాడు తృప్తిపరిచి సంతృప్తిపరిస్తే ఏ మగాడి మీదైనా ఏ ఆడదానికైనా సంసారం నీళ్లు పడితే సంసారం మీదకి మొగుడి మీదకి కోరిక పోద్దే, పిల్లల్ని కనాలనే ఆశ పుట్టుద్దే, మొగుళ్ళ మీద మనసు కలిగేలా మీరే చేసుకోలేకపోతే మీరు ఎంతోటి మగాళ్ళు అనుకోవాలి అన్నయ్య, అత్త మీద మగతనం చూపించటం కాదు మీ గొప్పతనం, మీ పెళ్ళాలని మీరు అత్త మొహం మీద కొట్టినట్టు తెచ్చి మీరు కాపురాలు చేసుకోవటం కదూ మీ మగతనం అంటే, వాళ్ళకై వాళ్లే మీరు కావాలనుకొని వచ్చేలా చేసుకోవాలి, అన్నీ మేమే ఆడపిల్లలను సిగ్గుబిడిచి ఎలా చెప్తాం, సామధాన భేద దండోపాయాలు వాడాలి, అది మమ్మల్ని వారం వారం రోజులు కాపురాలు చేయించి మమ్మల్ని ప్రాస్టిట్యూట్ల కన్నా హీనంగా చేసి మేము తెచ్చిన కట్నాలన్నీ మా మొగుళ్ళ పేరు మీద పెట్టించి దాని పేరు మీదకు మార్చుకొని మమ్మల్ని పని మనుషుల్ని కూలి మనుషుల్ని చేసి 7 రోజులు కాపురం చేసినందుకు 7 వారాల నగలు 25 లక్షలు క్యాషులు 50 లక్షలు ప్రాపర్టీలు నొక్కేసిన ఆడదదే, అలాంటిదే మీరు దాన్ని దయదలచటం ఏంటి, మీ పెళ్ళాలని మీరు తెచ్చుకోలేకపోవటం ఏంటి, మీరు ముందు మీ నుండే మొదలు పెట్టండి అన్నయ్య, ఏదైనా కూడాను మగాళ్ళు మగాళ్ళలాగా ఉండాలి, ఆడాళ్ళనే ఆడాళ్ళలాగా ప్రేమించాలి, మీరేమి వాళ్ళని కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు కాదని మాకు తెలుసు, మీకు సంస్కారం ఉంది కాబట్టే మా మొగుళ్ళను బాగు చేయాలనుకున్నారని తెలుసు, కానీ ముందైతే మీ కాపురాలు నిలబెట్టుకోండి అన్నయ్య, ఆడపిల్లలు అలా పుట్టింట్లో పడుండటం మీకు పద్ధతి కాదు మాకు పరువు కాదు అని చెప్పి అంజలి మాట్లాడుతుంటే చంద్రిక అలా వింటూ నుంచుంది. గబా గబా వాళ్ళు భోజనం పెడితే తినేసి పసుపు కుంకాలు పెడితే పెట్టించుకొని పాపం మిగతా తోడుకోడళ్ళిద్దరు కూడా పెట్టారు వాళ్ళు. ఆ తర్వాత నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది అన్నయ్య, ఈ ఫోను
నా చంద్రిక అక్క నెంబర్ ఇదే, మీరిద్దరూ ఈ నెంబర్ తీసుకోండి. మేము జాగ్రత్తగా వెళ్ళి వ్యవహారాన్ని ఎలా చక్కబెట్టాలో మీకు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తామని శంకర్ ఆనంద్ ఫోన్ నెంబర్లు తీసుకొని అంజలి చంద్రిక మూడో కంటికి తెలియకుండా మళ్ళీ వచ్చి ఆ తర్వాత పెరటి వైపు వచ్చి అక్కల్ని గంగాళాలు ఏమంటే వేసి అటునుంచి ఇటు గోడెక్కి దూకేశారు. దూకేసిన తర్వాత ఏమైంది అంటే జరిగింది చెప్పారు. ఈలోపు శంకర్ ఆనంద్ కలిసి కూర్చొని ఆలోచించుకొని మొత్తానికి వ్యూహం పన్నారు. సిటీలో ఒక లాడ్జ్లో రెండు రూములు తీసుకున్నారు, పక్క పక్క రూములు. ఆ లాడ్జ్ వాళ్లతో మాట్లాడుకోవాల్సిన వ్యవహారం మాట్లాడుకొని ఫలానా రోజున అని వాళ్ళు పెళ్ళాలతో కలవటానికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక రోజున ఇక వదినలో అలా కూర్చొని పనిచేసుకుంటుంటే ఊర్వశి మేనకా వచ్చి, వదిన కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేసి రింగులు తిప్పాను, ఎలా ఉన్నాయి, కర్ల్స్ అంటారంట వీటిని అన్నట్టు, వదిన నేను ఈరోజే చూసావా ఎంత బాగా చీర కట్టడం నేర్చుకున్నానో అనే మేనక అని, అలాగే మేకప్ కొత్తది ట్రై చేశాను ఎలా ఉందో చూసారా అనే పాటికే, బాగానే చేసుకుంటున్నారు కానీ ప్రొఫెషనల్గా చేసుకుంటే మీ అందం ఇంకా పెరుగుద్దమ్మా అన్న తర్వాత, ఏం ప్రొఫెషనల్గా చేసుకుంటాం, అమ్మ రోజుకి 200 కన్నా ఇవ్వదు, మేము ఇవి మాకు మేమే నేర్చుకొని మాకు మేమే చేసుకునేయి, బయటికి వెళ్ళి చేసుకోవాలంటే డబ్బులు కావాలి, ఆ చేసుకోవటము తెలియాలి, ఎలా తెలుస్తుంది, మీకు తెలిస్తే మీరు చేయొచ్చుగా అంటే ఎవరూ చేయక్కర్లా. ఫలానా చోట సిటీలో ఒక హోటల్లో ఇలా వాళ్ళు బ్యూటీ ట్రైనింగ్ క్లాసులు పెట్టారంట, ఫ్రీయే ఉచితంగా నేర్పుతున్నారంట. తెలివైన అమ్మాయిలకి నేర్పితే వాళ్ళు బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటారని, ఆడవాళ్ళకి జీవనోపాధి కలిగించడం కోసం పెట్టారంట. వెళ్ళేటట్టయితే మీ తెలివితేటలను వాడి మరి మీ అమ్మ ఎటు మమ్మల్ని బయటికి పోనీదో, మీరైనా వెళ్ళగలిగితే వెళ్ళి నేర్చుకొని మీ అందం పెంచుకోండి రాయేసి ఊరుకుంది అంజలి. దాంతో ఊర్వశికి మేనకకి నిద్ర పట్ల ఇక వెళ్ళి అమ్మ కాళ్ళ దగ్గర చెరువు పక్కన కూర్చొని, అమ్మా సిటీకి వెళ్తామే, చెరుకు 1000 రూపాయలు ఇవ్వవా అంటే దేనికి అంది, ఏమీ లేదమ్మా మాకు కావలసినవి కొన్ని ఇక్కడ దొరకట్లేదే, కొనుక్కొచ్చుకుంటామే అంటే, ఏం దొరకట్లా, బట్టలు కావాలంటే బట్టలు ఉడుతున్నాడు, మీకు కావలసిన కాటిక బొట్టు పౌడరు కావాలంటే కొట్టు ఉడుతున్నాడు, అయ్యేనా ఏంది, మిగతాయి కొనుక్కుంటామమ్మా పంపవే అనేసరికి భాగ్యం సరే మరట్టయితే అని, మీరిద్దరే కాదు పని మనిషిని తోడు పంపుతాను తీసుకొని వెళ్ళండి అని చెప్పిన తర్వాత, అలాగే లెమ్మనమని ఇక బయలుదేరబోతున్న ఆడపడుచులిద్దరికీ సరిగంగ స్నానాలు చేయించి టిప్ టాప్గా శోభనం పెళ్లి కూతుళ్ళ తయారు చేయించి అక్కడ సిటీలో దిగంగానే తల నిండా ఒత్తుగా ఒక 25 మూరలు పువ్వులు పెట్టుకోండి, అర్థమైందా, ఈ 2 జడ్లు మాను ఊర్వశి నువ్వనే చక్కగా జుట్టునే 1 జడ వేసి కుప్పెలు వేసి అందంగా అలంకరించి ఇక పంపించారు ఉదయంలో. ఆ తర్వాత సిటీకి వెళ్ళిన తర్వాత పని మనిషిని వీళ్ళ తెలివితేటలు వాడి, నువ్విక్కడే ఉండు మేము ఇప్పుడే వస్తాము అంటే, ఎక్కడికమ్మా, అమ్మగారు నన్ను చంపేస్తారంటే, అబ్బా మరీ నువ్వు ఇప్పుడే దాహంగా ఉంది, కాస్త కూల్ డ్రింక్ తాగొస్తాం కూర్చోవే అని, ఇగో ఈ 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకో, పెట్టుకొని నీకు ఏదన్నా సోడా తాగాలనిపిస్తే తాగు, అక్కడ మేమై తాగేసి కాస్త అక్కడ మాకు నచ్చినవి ఉన్నట్టున్నాయి చూసి తీసుకొని వచ్చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఆల్రెడీ మొత్తం ప్లాను అంజలి శంకర్కి ఆనంద్కి చెప్పేసరికి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి రూముల్లో ప్రిపేర్డ్గా ఉన్నారు, రూముల్నే హనీమూన్ రూములుగా రెడీ చేయించి మరీ ఉన్నారు వాళ్ళు, టిప్ టాప్గా రెడీ అయ్యి శోభనం పెళ్లి కొడుకుల్లా. ఇక ఆ తర్వాత ఏదైతే గనక అడ్రస్ అంజలి చెప్పిందో ఆ అడ్రస్ వెతుక్కుంటూ ఊర్వశి మేనక లాడ్జ్ దగ్గరికి వెళితే, ఇక్కడ బ్యూటీ క్లాసులు చెప్తున్నారు కదా, ఎక్కడ అంటే రూమ్ నెంబర్ 101లో 102లో చెప్తున్నారు మ్యామ్, ఇద్దరు చెరుకు రూముల్లోకి వెళ్ళండి అని రిసెప్షన్లో ఉన్న అమ్మాయికి ఆల్రెడీ శంకర్ ఆనంద్ చెప్పి ఉంచేసరికి ఆ అమ్మాయి ఆ మాట చెప్పింది. అలాగేననే ఇక
శంకర్ ఉన్న రూమ్లోకేమో ఊర్వశిని, ఆనంద్ ఉన్న రూమ్లోకేమో మేనకని వెళ్ళమంది ఆ అమ్మాయి. అలాగే ఇద్దరు చెరుకు రూమ్లోకి వెళ్ళారు. వెళ్ళేసరికి మొగుళ్ళు తలుపు చాటం నుంచొని పైన గడేసి కింద గడేసేసి వెళ్ళాలని గట్టిగా కౌగిలించుకున్నారు. ముందు మొగుళ్ళను తోసేశారు, నెట్టేశారు. ఆ తర్వాత దగ్గరికి తీసుకుని కౌగిలింతలు, సరస సల్లాపాలు, ముద్దులు, ముచ్చట్లు జరిగేసరికి మొగుళ్ళకి లొంగిపోయారు. అలా ఆ రోజంతా భార్యలతో హ్యాపీగా గడిపిన తర్వాత ఇక వాళ్ళకి మొగుళ్ళ మీద మనసు పోయింది. మొగుళ్ళ సంసారం మీద కోరిక కలిగి మొగుళ్ళని మీదకు లాక్కొని గట్టిగా పెదాల మీద ముద్దులు పెడితే వెళ్ళండి అవతలకి అన్నారు. ఏ అనేసరికి ఏనా ఇప్పుడు గుర్తొచ్చారా మొగుళ్ళు కావాలని? ఆ రోజున మీకోసమని మేము వస్తే మరి అందాలు కావాలని ఈ మొగుడిచ్చే పొందు వద్దనేగా మీ అమ్మ వెనక్కి వెళ్ళారు. మాకు తెలుసా ఎంత బాగుంటుంది మొగుడితో ప్రేమగా కలిస్తే అని. మరి ఈ ప్రేమ రోజు కావాలనుకుంటే మీరు మీ అమ్మని ఎదిరించి మాతో రావాలి. అయినా మేము మిమ్మల్ని కొట్టామా, తిట్టామా, కట్న కానుకలు తీసుకున్నామా, మీ అమ్మ మీ అన్నయ్యల విషయంలో చేసేది తప్పని చెప్పాం. మీ అమ్మ మీ నాన్న కాపురం చేసుకోకుండానే మీ అమ్మ మీ ఆరుగురిని కందా? మిమ్మల్ని మాత్రం అన్ని సుఖాలకి మీ అమ్మ దూరం చేయొచ్చా? ఎవరు చెప్పారు ఆడదాని అందం మొగుడితో కాపురం చేసి పెళ్లి నీళ్లు పడి ఇలా రోజు శోభనం చేసుకుంటూ ఉంటే అందం ఇంకా పెరుగుద్ది. మొగుడు ప్రేమలో ఉంటే ఆడది ఇంకా అందంగా తయారవుద్ది, పిల్లల్ని కంటే ఇంకా ఇంకా అందంగా తయారవుద్ది అనే పాటికి ఆ అన్నారు. ఆ అని చెప్పిన తర్వాత సరే మీ ఇష్టం, మరి రావాలనుకుంటే రండి, ఇది మా ఫోన్ నెంబర్, మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు ఆ తర్వాత ఏ బస్ స్టాప్లో పనిచేసేదాన్ని వీళ్ళు ఉంచొచ్చారో అక్కడికి పెళ్ళాలని తీసుకొచ్చి వదిలిపెట్టి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఉంచుకోమని చెరొక 5,000 చేతిలో పెట్టి అక్కడి నుంచి శంకరు ఆనందు కలిసి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఇక పనమ్మా ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా, ఇప్పుడే వస్తామని అంటే మేమెక్కడికి వెళ్ళలా, మా చెయ్యి వదిలేసి నువ్వే ఎక్కడికి వెళ్ళావని అమ్మకు చెబుతా ఉండవే అనే పాటికి వద్దమ్మా, మీరు చెప్పొద్దు నేను చెప్పను, ఊరుకోండి తల్లి, కొనుక్కోవాల్సిన అయిపోయినాయా అనే ఏదో అయ్యి అయ్యి కొనుక్కున్నామన్నట్టుగా ఇక లిప్స్టిక్లు, సెంట్ బాటిళ్ళు మొగుళ్ళే ఆల్రెడీ వీళ్ళకి షాపింగ్ చేయించారు, బట్టలు అవి ఇవి ఆ కవర్లు తీసుకొని పద పోదా అని ఇంటికి వచ్చిన తర్వాత ఇక పడుకుంటే మొగుళ్ళ మీద చెయ్యేసిని దగ్గరికి తీసుకున్నాయి, కాపురం చేసిని బాగా గుర్తొచ్చి మొగుళ్ళ మీద మనసు పోయింది, కాపురం మీద మనసు పోయింది. ఆ మధురానుభూతులే గుర్తొస్తున్నాయి, మొగుళ్ళు కావాలనిపించింది. దాంతో ఇక ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు ఇక అంతకు మించి మొగుళ్ళను వదిలి ఉండలేకపోయారు. దాంతో వాళ్ళమ్మ నిద్రపోయేటప్పుడు వాళ్ళమ్మ ఫోన్ కొట్టేసి ఇద్దరు మొగుళ్ళకి ఫోన్లు చేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి అంటే మేమే దొంగతనం చేసినట్టు, మేమేదో గుంపుడు గత్తెల్ని తీసుకెళ్ళినట్టు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళాలి, మేము వస్తాం మిమ్మల్ని తీసుకెళ్ళటానికి, మీరే దర్జాగా మీ అమ్మని కాదని, మీ మొగుళ్ళు మీకు కావాలని, మీ సంసారాలు మీకు కావాలని అనిపిస్తే మీరే రావాలి అని మొగుళ్ళు చెప్తే అలాగే వస్తాం రమ్మన్నారు. ఇక అల్లుళ్ళు బయలుదేరి వచ్చేపాటికి ఏంట్రా ఇటొచ్చారో, పెట్టించుకొచ్చారా ఆస్తి, మీ అమ్మా బాబుల్ని గెంటారా అనే పాటికి కూతుళ్ళు టిప్ టాప్గా అసలు భూలోక రంబల్లాగా రెడీలయ్యి బొడ్డుకి బెత్తడి కిందకి చీర కట్టి అసలు అందంగా బ్లౌజులు వేసుకొని తల్లో ఇన్ని పూలు పెట్టుకొని అసలు బ్రహ్మాండంగా తయారయ్యి సూట్ కేసులు తీసుకొని బయటకు వచ్చి నుంచుంటే ఎక్కడికే అనే వాటికి మా మొగుళ్ళతో మేము కాపురాలు చేసుకోవటానికి వెళుతున్నాం, నడుములు ఇరిగిపోతాయి ఎదవేషాలు వేస్తే, మేము తిప్పి కొట్టామంటే దెబ్బకు సస్తావు నువ్వు, నువ్వెవరివే మా మీద పెత్తనాలు చేయటానికి, అసలైనా పెళ్ళైన తర్వాత మేము వాళ్ళ పెళ్ళాలం అవుతాం, నీ కూతుళ్ళం ఎందుకు అవుతామో, మేమేమైనా నాన్నలా నీ కింద చెంచాలం అనుకుంటున్నావా, అన్నయ్యలాగా తాగబోయించి తొక్కేద్దామనుకుంటున్నావా, మా మొగుళ్ళు ఏం చేశారని మేము మా మొగుళ్ళతో కాపురాలు చేయకూడదో, నువ్వు మాత్రం సిగ్గు విడిచి ఈ వయసుకు కూడా రోజు నాన్నతో మల్లెపూలు పెట్టుకొని గదుల్లో కులుకుతావా, నాన్న చెయ్యకుండానే కాపురం చేయకుండానే మేము ఆరుగురం పుట్టామా, వదిలిని పని మనుషుల్ని చేసేసావు, మా బ్రతుకులు అడవి కాచిన వెన్నెలు చేసేద్దాం అనుకున్నావు, పిల్లా పాప లేకుండా మొత్తం నీ నెత్తినేసుకొని పోదాం అనుకుంటున్నావా, పోతూ పోతూ అలాంటి దానివి గొడ్రాలుగా ఉండాల్సింది, మమ్మల్ని ఎందుకు కన్నావే, గొడ్డు మొద్దానే మేమే అంత తేలిగ్గా కనపడుతున్నామా నీకు,
మా మొగుళ్ళను ఒక్క మాట అన్నావంటే నీ తల నరికే నిన్ను పాతేస్తాం జాగ్రత్త. అయినా మా సంసారాలు మా ఇష్టం, మా మొగుళ్ళు మా ఇష్టం, నువ్వే వత్తివే మమ్మల్ని కాపురాలకు వెళ్ళొద్దని చెప్పటం అనే భాగ్యాన్ని రెండు దవళ్ళు వాయించి కూతుళ్ళు పదమనమనే మొగుళ్ళని తీసుకొని చేపట్టుకొని వెళ్ళిపోయేపాటికే భాగ్యానికి గుండె మండిపోయి అల్లుళ్ళని తన్నలేక అల్లుళ్ళు గర్వంతో చూస్తూ కూతుళ్ళని తీసుకెళ్తుంటే కూతుళ్ళు నాలుగు ఉతికి వెళ్ళేసరికే ఆ కచ్చా కక్ష అంతా ఎవరి మీద చూపించాలి. దాంతో అబ్బో భాగ్యంలో ఉన్న నరరూప రాక్షసి నిద్రలేచి ముందు భగవానులకి పగిలిపోయింది. భగవానులని తుక్కుతుక్కుగా కొట్టి ఇక తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఈసిరేసింది. ఆల్మోస్ట్ భగవానులకి ఇక బాడీలో పార్ట్లు కూడా పనిచేయట్లే. ఆ తర్వాత కోపం చల్లారక మనిషి ఏమైనా కాస్త పూస్త ఉంటుందా, అటు ఇటుగా 152 కిలోలకి మధ్యలో ఉంటుందాయా, కోడళ్ళ నలుగురు జుట్లు పట్టుకొని అన్యాయంగా అమ్మాయి వాళ్ళ మీద కాగే కాగే నూనెలు పోసేసి కాగే కాగే ఉడికే ఉడికే నీళ్లు పోసి అలా తుకతుకతుకమని ఉడుకుతున్న అన్నం వాళ్ళ మీద గుమ్మరిచ్చేసి వాళ్ళని కొట్టి కొరివి కట్టెలు పెట్టి వాతలు పెట్టి ఇనపచ్చవలు పెట్టి వాతలేసి వాళ్ళ కళ్ళల్లో కారాలు కొట్టి చావగొట్టి కాళ్ళ కిందేసి తొక్కేసి వాళ్ళని తన కసిపోయేంత వరకు వాళ్ళ తలకాయలు రోకలి బండలు తీసుకొని పగలగొట్టి వాళ్ళని చావ చిత కొట్టేసి నలుగురిని ఒక మూలకిసిరేసి 2 అన్నం నీళ్లు లేకుండా కట్టిపడేసి ఉంచింది. మేమేం చేశామనంటే మీరేమీ చెయ్యలేదే, చేసింది నా కూతుళ్ళే, చేసింది నా అల్లుళ్ళే, కానీ నా కసి తగ్గాలిగా అనే పాటికి అమ్మాయిల ఒళ్ళంతా కౌదులు కట్టిపోయి పాపం భగవానులు కూడా లేవలేక కొడుకులు ఒకవైపున ఇంటికేసి రాకుండా సారా కొట్టని అక్కడే ఉంచుకోమని చెప్పి కోడళ్ళని సావగొట్టేసే పాటికే ఇక వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఈ విషయం తెలిసి వచ్చి పడ్డారు. ఉసే పాపిష్టిదానా, మా పిల్లల్ని మేమన్నా హాస్పిటల్లో చూపించుకుంటాం, పంపవే గొడ్రాల, మా బిడ్డలు చచ్చిపోతారే, నీ యదాన వేయటానికి మేము కన్నామా ఏంటే పాపిష్టిదానా అంటే ఎక్కడికి రా, నేను పంపేది బ్రహ్మరాక్షసిని, నేను బతకనిస్తానా వీటిని అని వాళ్ళెదురుగానే కొట్టి వాళ్ళని కొట్టి గెంటేసింది. దాంతో పాపం వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు కట్లిప్పిన తర్వాత ఇక పనోళ్ళు చూడలేక అమ్మ తాగండనే కాస్త గంజి తీసుకొచ్చి కోడళ్ళ గొంతులో పోసిన తర్వాత ఊళ్ళో జనాలు దొంగతనంగా చూడలేకుండా భాగ్యాన్ని ఇహ పాపం ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే వాడి దగ్గర మందులు ఒక అమ్మ వడ్డీ డబ్బుల కోసం వచ్చినప్పుడు దొంగతనంగా ఇసిరేసెళ్ళి ఒక అమ్మ పాపం ఈ ఆకులు కట్టుకోండమ్మ మోకాళ్ళు వాపులు తగ్గుతాయనే ఒక అమ్మ పాపం ఈ కట్టు కట్టుకోండమ్మా అని ఇదిగోమ్మా ఇది తినండి దొంగతనంగా పొట్లాలు కట్టుకొచ్చి ఊళ్ళో వాళ్ళు వడ్డీలు కట్టడానికి ఐ జమేయటానికి ఈ జమేయటానికి అని వచ్చినప్పుడు ఇచ్చేసి పోయారు వీళ్ళకే. అలా మొత్తం తగ్గి నార్మల్ మనుషులు అవటానికి 6 పట్టింది. అంత జాయింట్లు ఇరిగిపోయేటట్టు కొట్టింది భాగ్యం కోడళ్ళని. భగవానులు 4 మామూలు మని చెయ్యాడు. ఇక కోడళ్ళ గుండెలు రగిలిపోయినాయి. వాళ్ళ సహనానికి ఇక ఓర్పుకి భగవంతుడు కట్టలు తెంచేసినట్టు అయిపోయింది. ఒకటి, దీన్ని చంపేసి మనం జైలుకి వెళ్ళటమా, మన మొగుళ్ళను కూడా తుక్కురాక కొట్టటమా మామతో సహా పడేసే, లేదా మనం ఏదన్నా మింగి సావటమా, ఏం చెయ్యాలే ఇప్పుడు అనే కోడళ్ళు అనుకునే వాటికి మీరేం చెయ్యొద్దక్క, ఆలోచిద్దాం, ఉండండి, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని భగవంతుడే చూపిస్తున్నాడు ఒక మార్గాన్ని అనేసరికి ఏంటది అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడే వచ్చే జరగాల్సిన పని జరిపిస్తానంటున్నాడక్క అంటే అర్థం కాలేదన్నారు అంజలిని. దాని అహంకారం, దాని బలుపు, దాని పొగరు ఎక్కడుందే అంటే ఆస్తిలో ఉందే, దాని పెత్తనంలో ఉందే, అది లేకపోతే అది బతకలేదుగా అన్నారు కోడళ్ళు. దాంతో ఆ ఆస్తే మనం రాయించుకోవాలి అని ముందు 3 దగ్గర ఫోన్ లాక్కొని అల్లుళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేసే అన్నయ్య పాము కరిస్తే ఇక వెంటనే విరుగుడు ఇవ్వటానికి ఒక డాక్టర్ని, అలాగే అత్త పేరు మీద ఉన్నటువంటి ఆస్తి మొత్తం కూడాను ఇక తిప్పి మేము తెచ్చిన కట్నాలతో సహా మొత్తం తిరిగి మా చేతుల్లోకి వచ్చేలాగా మొత్తం పత్రాలు రెడీ చేసి అది సంతకం పెట్టేలాగా మేం చేసుకుంటాం, ఆ పేపర్లన్నీ రెడీ చేయించి మాకు చేర్చరు అని అడిగింది అంజలి. అంతే, వెంటనే శంకర్ ఆనంద్ కలిసి లాయర్ దగ్గర
దగ్గరికి వెళ్ళి ఇక ఆ ఊళ్ళో వాళ్ళందరూ భాగ్యానికి ఎగనిష్టేగా, అది ఒకళ్ళనే ఉంది ఊళ్ళో కరణం దగ్గర నుంచి అందరూ ఇక భాగ్యం ఆస్తి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని పేపర్లు ప్రిపేర్ చేయించి మూడో కంటికి తెలియకుండా అర్ధరాత్రి వచ్చే అంజలి వాళ్ళకు ఒక కవర్లో పెట్టి అది ఇసిరేసిపోయారు శంకర్, ఆనంద్. ఆ తర్వాత విరుగుడు ఇచ్చే డాక్టరు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఇక పాము ఎక్కడదమ్మా, విషయం ఏంటే, విరుగుడేంటే అన్నారు మిగతా వాళ్ళు ముగ్గురు. ఏంటా, మన పెరటి వైపు డోరు మూసేసిపోయింది, అది తీయటానికి రావట్లేదన్నావా పెద్దక్క నువ్వు? అవునమ్మా, నేను తీసానక్క ఆ డోరు. ఆ వెనక మొత్తం అడవిలా ఉన్నటువంటి కీకారణ్యంలో ఉన్న పొలాలు, అక్కడ మొత్తం పుట్టలే ఉన్నాయి. ఆ పుట్టల దగ్గరికి పాములు పట్టేవాడు ఒకడు వచ్చి రోజు వాడు పాముల్ని పట్టుకొని వెళుతున్నాడు, కాలకూట విషాన్ని కక్కే పాములు ఇక్కడ దొరుకుతాయని వాడు చెప్పాడు. అయితే అన్నారు, అయితే ఏమీ లేదు అని చెప్పి ముందు మీరు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అత్తకు తెలియకుండా ఉంచిన నగలు అని అడిగితే ఆ ఉన్నాయని సుగుణ గొలుసు తీసిచ్చింది, దీప గాజులు తీసిచ్చింది, చంద్రిక తను దాసుకున్న నెక్లెస్ తీసిచ్చింది, అంజలి ఎవరికీ తెలియకుండా తనుంచుకున్న రెండు కంకణాలు పట్టుకుంది. ఆ తర్వాత అత్త ఊరి మీద పడితే ఇక వెళ్ళి పావులు వాడు బోర ఒత్తన్న సౌండ్ రాగానే వాడిని రమ్మనమని మాకు ఒక పాము కావాలి, అది చాలా భయంకరమైన విషం కలిగి ఉండాలంటే నేను అమ్ముకుంటే బోల్ డబ్బులు వస్తాయి అమ్మాయి గారు అన్నాడు. అంటే ఒక మంచి పని కోసం నిన్ను అడుగుతున్నాం, మా తండ్రి లాంటి వాడివే, ఊరికి నేమీ సాయం చేయదు, ఈ తీసుకో అని బంగారం ఇచ్చే నువ్వే పాముని వదిలి పాముని తీసుకెళ్ళిపో అని చెప్పింది అంజలి. అలాగేనమ్మా, తేనెకి అమ్మగారంటే ఇలా మా అత్త కోసం అని చెబితే దానికోసమైతే నాకు ఈ కూడా వద్దమ్మా, దానివల్ల నేను ఒకనొక రోజున ఈ పాములు పట్టే పని చేయలేక మంచాన పడ్డాను అని మా ఆడోళ్ళు వచ్చి దాని దగ్గర డబ్బులు తీసుకుంటే అన్యాయంగా నా పెళ్ళాం పుస్తలు తాడు తెంచేసి నా పెళ్ళాన్ని నానా మాటలని నా కూతుర్ని తెచ్చి పని మనిషిని చేసి చదువుకునే నా కొడుకుని జీతగాడిని చేసేసరికి ఇవాళ నా కొడుకు కూలి పనికి వెళ్తున్నాడమ్మా, నా కోడలు ఇవాళ నానా బాధలు పడుతుంది తల్లి, నా కొడుకు చదువుకొని ప్రయోజకుడు అవ్వాల్సిందే, నా కూతురు ఇక్కడ పాచి పని చేసి 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 నా బిడ్డని ఇవాళ్ళకి పెళ్ళి కాకుండా ఇంట్లో ఉంచుకున్నాను, నా పెళ్ళ మంచాన పడిందమ్మా, అంటే పర్వాలేదు ఈ ఉంచుకో వాళ్ళ భవిష్యత్తు కన్నా ఉపయోగపడతాయి అని చెప్పారు కోడళ్ళు నలుగురు. చెప్పిన తర్వాత అలాగేనని భాగ్యం మంచి నిద్రలో ఉండగా పావులతను పావును వదిలాడు కిటికీలో నుంచి. ఆ పాము వచ్చి రాగానే భాగ్యం మీద పగబట్టి కచ్చిపట్టినట్టే సకా సకా కాటేసింది అది. ఆ తర్వాత అతను పావుని అలా పట్టుకొని నుంచున్నాడు, నుంచునేసరికి భాగ్యాన్ని దవడబెట్టి లాగి తీశారు కోడళ్ళు. తీసేపాటికి లేచింది భాగ్యం, లేచిన తర్వాత కోడళ్ళు అలా నుంచొని పావును చూపించారు, ఈ పావు నిన్ను కాటేసింది అని. పావుల అబ్బాయిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఏంటే, జోక్ చేస్తున్నారా, చేతుర్లు పోతున్నారా, ఒళ్ళు బలిసిందా, లేశానంటే ఒక్కోదాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాననే పాటికి భగవాన్ ఏమి మాట్లాడకుండా కింద పడుకుంటాడు కాబట్టి లేసి కూర్చున్నాడు. అలాగే మామయ్య నువ్వు నోరెత్తితే మర్యాద ఉండదు, ఎన్నాళ్ళు మూసుకొని ఉన్నావుగా ఇప్పుడు కూడా నోరు మూసేసుకునే ఉండంటే ఏం మాట్లాడలా భగవాన్లో, ఏంటే మీరే సూది పెట్టి గుచ్చి పావు గరిసిందని చెప్తున్నారా నాకు అనే పాటికి, మర్యాదగా నీ పేరు మీద ఉన్న ఆస్తి మా పేరు మీద నువ్వు తిప్పి రాసావనుకో, ఇగో పత్రాలు సంతకం పెట్టు, ఎడుగో డాక్టర్ విరుగుడిస్తాడు, లేదంటే కనుక పోతావు నువ్వు పైకంటే, 5 నయా పైసలు కూడా పెట్టను, నేను లేస్తే మిమ్మల్ని నరికి పోగులు పెడతానంది భాగ్యం, నీ ఇష్టం అనే కోడళ్ళు నలుగురు ఇక అలాగే కూర్చున్నారు గదిలో తలుపులు గడేసి బయటికి వెళ్ళే. కూర్చునేసరికి భగవాన్లు, భాగ్యం నీ ఒళ్ళు రంగు మారుతుంది, నోట్లో నుంచి నురుగు వస్తుంది అనే పాటికి భాగ్యానికి సావు భయం పట్టుకొని ఉసే ఏమే పాపిష్టి మొహాల్లారా, ముందు నాకు ఆ విరుగుడు ఇప్పించండి నేను పోతానే, చెప్పాంగా ఆస్తి మా పేరు మీద రాసి సంతకాలు పెట్టమని అనే పాటికి, నేనే బతికితే ఉంటాయా వీటిని నేను ఉంచుతానా, వీటి పుట్టింటివాళ్ళ దగ్గర ఇంతకి ఎంత రప్పించకపోతే నేను భాగ్యాన్నే కాదని పెడతా రమ్మనమంది ప్రాణభయంతో సంతకం. ఇక కోడళ్ళు సంతకాలు పెట్టించేసుకున్న తర్వాత డాక్టరు విరుగుడిచ్చాడు, విరుగుడిచ్చిన తర్వాత
భాగ్యం లేచి కోలుకుందే. కోలుకున్న తర్వాత పోనీ కోలుకుందాలా మెదలకుండా మూసుకొని ఊరుకోవాలా, ఊరుకోకుండా కోడళ్ళ మీద తిరగబడిపోయి కొట్టడానికనే మీదకొచ్చి ఇక వాళ్ళ జుట్లు పట్టుకుంది. అంతే, ఒక్కొక్క అమ్మాయి కారం తీసుకొని భాగ్యం కళ్ళల్లో కొట్టి రోకళ్ళు తీసుకొని భాగ్యాన్ని కొట్టి గేదెల్ని కట్టేసి గొలుసులు పెట్టి కట్టేసి చితకబాదే 10 రోజుల పాటు అన్నం నీళ్లు లేకుండా ఉంచి తొక్కు రాక్ కొట్టారు రోజుకి 10 ఎడతల చొప్పున. దాంతో ఇహ అడ్డం పడిపోయింది భాగ్యం. ఈలోపు ఆస్తిని వెంటనే అల్లుళ్ళని పిలిపించి కూతుళ్ళకి పెట్టాల్సింది కూతుళ్ళకి పెట్టి కూతుళ్ళకి ఇవ్వాల్సిన బంగారం కూతుళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత ఇక ఉన్న ఆస్తిని 4 సమానంగా 4 కోడళ్ళ పేరు మీద పెట్టుకొని దానికి తోడు వాళ్ళ పుట్టింటోళ్ళు ఇచ్చింది ఎవరాస్తులు వాళ్ళు తీసేసుకొని ఉన్న బంగారం వెండి వాళ్ళు పనిచేసుకొని ఊళ్ళో వాళ్ళని రమ్మనమని మీరు అసలు ఇవ్వండి మాకు వడ్డీలేమి ఇవ్వద్దని వాళ్ళందరినీ మంచి చేసుకొని వాళ్ళందరికి ఇవ్వాల్సింది ఇచ్చి భాగ్యం వల్ల అన్యాయం జరిగిన కుటుంబాలన్నిటికీ వాళ్ళు కాంపన్సేషన్లు ఇచ్చుకుంటూ వచ్చి దండం పెట్టి మామని ఇహ నుంచైనా మగాళ్ళ ఉండమనమని నువ్విహ నుంచి వ్యవసాయం నీ కొడుకులకు బదులు నీ కొడుకులు బాగుపడి వచ్చేంతవరకు నువ్వు చేయి మామా, లేదంటే నెక్స్ట్ నీకు కూడా అదే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పే పాటికే భగవానులు ఏమీ మాట్లాడాల తలూపి ఊరుకున్నాడు. నీ మౌనం వల్ల నీ కొడుకుల జీవితాలు నాశనమైపోయినాయి అని ఆలోచించావా? నీ తల్లి తండ్రి దూరం అయిపోయారని ఆలోచించావా? తోడపుట్టిన దానింటికి వెళ్ళలేకపోతున్నానని ఆలోచించావా? పెళ్ళైన కూతుళ్ళు పెళ్ళయ్యాక ఇంట్లోనే పడుంటున్నారని ఆలోచించావా? మగాడు మగాళ్ళ ఉండాలి మావయ్య, లేకపోతే ఇల్లు ఎలా తయారవుతుందో తెలుసా? మనిల్లే అందుకు నిదర్శనం. ఏం తక్కువ చెప్పు నీకు, ఎందుకు ఈవిడి కింద వంగి ఉండాలి చెప్పు నువ్వు? అంత కాయ కష్టం చేస్తావు, అంత తింటావు, నువ్వు 4 వేస్తే కూర్చుంటుంది నీ పెళ్ళం. నీ చెప్పు చేతల్లో నీ చెప్పు కింద తేల్లా ఉండాల్సిన మదం పట్టిన ఆడదాన్ని అలా అచ్చుబోసి ఊరి మీదకి వదిలేయొచ్చా మామయ్యా నువ్వు అనే పాటికి భగవానులు ఏమీ మాట్లాడలా. ఈలోపు అల్లుళ్ళతో మాట్లాడి కోడళ్ళు సిటీకి వెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్ల స్టేజీలకు వెళ్ళిపోయారు మొగుళ్ళు. దాంతో వాళ్ళని వ్యాన్ వేసుకొని రమ్మనమని మొగుళ్ళకి ఆల్రెడీ వాళ్ళు బ్రాందీలు తాగి పడిపోయి ఉన్నప్పుడే మత్తు మందులు ఇప్పించి తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో పడేయించి గొలుసులు వేయించి కట్టేయించి వీళ్ళకు పూర్తి ట్రీట్మెంట్లు చేసి నార్మల్ మనుషులు అవ్వాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు పట్టుద్దమ్మా. ఆల్రెడీ కిడ్నీలు, దానికి తోడు లంగ్స్, లివరు, హార్ట్, బ్రెయిన్ ఇక చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. స్పర్మ్ కౌంట్ పడిపోయిందే. వీళ్ళు నిజం చెప్పాలంటే ఫిజికల్లీ మెంటల్లీ ఎలాగూ హెల్తీగా లేరు. మీరు తీసుకురావటం చాలా మంచిదైంది, లేదంటే త్వరలో వీళ్ళని ఎత్తేసుకోవటమేనని డాక్టరు ఒకవైపున వీళ్ళకి చెప్పి వాళ్ళకు కూడా చెప్పారు. మీరు మామూలు మనుషులు అవ్వాలి, ఏరా మనుషుల పశువులా మీరు. 10th క్లాస్ వరకు చదువుకున్నారుగా, మీ అమ్మ చేసే అన్యాయాలు మీకు తెలియదు. అసలు మీరు తప్పతాగి పడిపోయి మీ ఆరోగ్యాన్ని మీరు నాశనం చేసుకోవటం ఏంటి? మీకు పెళ్ళాలతో కాపురాలు చేయటం వచ్చు, మీకు కష్టపడటం తెలీదా? మీ ఆరోగ్యాలు కాపాడుకోవటం తెలీదా? చదువుకొని ప్రయోజకులు అవటం తెలీదా? ఉద్యోగాలు తెచ్చుకోవటం తెలీదా? మీ అమ్మ ఎముకలు విరవటం తెలీదా? మీ చెల్లెళ్ళని కాపురాలకు పంపటం తెలీదా? మీకంటూ పెళ్ళాం పిల్లలు జీవితాలు వద్దా? అలా మత్తులోనే పడి జీవితాలు నాశనం చేసుకుంటారా? మీరు బాగుపడాలి, బాగుపడాలంటే మన మధ్య ఈ దూరం తప్పదు. మీ మీద మాకు ప్రేమ ఉందే, మీ మీద మాకు ఇష్టం ఉందే, మీ మీద మాకు మమకారం ఉందే, అంతకుమించి కోపం కూడా ఉందని మొగుళ్ళనే తుక్కు ర్యాక్ కొట్టి డాక్టర్లకు అప్పచెప్పి డబ్బులు కట్టేసి అక్కడి నుంచి వచ్చారు కోడళ్ళు. ఆ తర్వాత వెంటనే ఇక భగవానులు అక్క సరోజిని దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం ఆవిడికి చెప్పి అక్కడ భగవానులు తల్లి తండ్రి బ్రతికే ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, కూతురు అల్లుడు వాళ్ళని అంత బాగా చూసుకున్నారు, మీరు ఇంకెక్కడా ఉండొద్దు బామ్మ, ఎక్కడా ఉండొద్దు తాత, రండి అని చెప్పి నువ్వు కూడా వచ్చి వెళుతూ ఉండు పెద్దమ్మ అని సరోజినికి కూడా చెప్తే ఆవిడ భర్త కలిసే 2 సంవత్సరాల తర్వాత అమ్మ నాన్నల్ని తీసుకొస్తే అమ్మా నాన్న అనే భగవాన్లు పరిగెత్తుకుంటూ వెళ్తే నారాయణ చేతిలో కర్ర పెట్టి భగవాన్ని తుక్కు ర్యాక్ కొట్టి లక్ష్మి దవడలు దవడలు వాయించి వాతలేసి నువ్వు మగాడివన్నీ గుర్తు రావాలరా అని చెప్పేసరికి అత్తయ్యా అనుకుంటూ భాగ్యం వెళ్తే భాగ్యాన్ని పడేసి బాధిపారేశారు లక్ష్మీ సరోజనే. భగవాన్లు మీరు లేవండనే భాగ్యాన్ని 8 ఎముకలు ఇరిగిందాక కొట్టాడు. వద్దయ్యో వద్దు దేవుడో, నువ్వు చెప్పినట్టే వింటాను నాయనో అని
భాగ్యం భగవాన్లు కాళ్ళు పట్టుకున్న తర్వాత ఏ ఇంట్లోనైనా మగాడే మొగుడు ఆడదే పెళ్ళాం అవ్వాలి, అప్పుడే సంసారాలు బాగుపడతాయి, లేకపోతే ఇలాగే తయారవుతాయని సరోజిని సరోజిని భర్త వెళ్ళిపోతే మేము ఇక్కడే ఉంటామని భాగ్యాన్ని సంసార పక్షమైన కోడలు ఎలా ఉండాలో, అత్తగారు కోడల్ని ఎలా లైన్లో పెట్టాలో అలా ఉంచటం మొదలుపెట్టింది లక్ష్మి. నారాయణ భగవానులను తీసుకెళ్ళి వ్యవసాయం చేయించటం మొదలుపెట్టాడు ఆయన. ఇక భాగ్యం కొన్నాళ్ళకి మనిషికి ఎంత ఇదైనా సరే మనిషి ఇంట్లో చాకరీ చేయలేక అంత ఒళ్ళు మీద గుండెపోటుతో పడిపోయింది. కోడళ్ళు న్యాయం మాట్లాడితే ఇంకొకళ్ళు అయితే భాగ్యం చేసిన అన్యాయానికి ఊళ్ళో వాళ్ళంతా పోతే పీడ విరగడైపోద్ది, వదిలేయండమ్మా అన్న. ఎంతైనా అదొక ఆడదే, అది పోతే మామ మొగు పెళ్ళాన్ని చచ్చిన మొగుడిగా మిగిలిపోతాడు, కూతుళ్ళకి పుట్టిల్లు లేకుండా అయిపోద్దే, కన్న తల్లి లేకపోవటం ఎంత లోటో ఆ అమ్మాయి వాళ్ళకి తెలుసు. దాంతో ఇహ తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి భాగ్యానికి అప్పుడు తెలిసింది ఒక రోగం కాదో, కిడ్నీలు దగ్గర నుంచి హార్ట్ దగ్గర నుంచి బాడీలో పార్ట్లన్నీ కొట్టేసినాయి. అవన్నీ చేయించే పాటికి కోడళ్ళకి దిట్టంగా డబ్బులు వదిలిని తీసుకొచ్చిన తర్వాత భాగ్యానికి ఒక గది ఇచ్చి ఏసీ పెట్టి అందులో టీవీ పెట్టించి ఆ తర్వాత ఇక భగవానులనే అత్త దగ్గరే ఉంచి అత్త దగ్గర ఒక పనమ్మాయిని పెట్టి ఆ అమ్మాయిని టైం టు టైం మందులిమ్మనమని అత్తకి హెల్దీ ఫుడ్ పెడుతూ ఒక యోగా చేయించే అమ్మాయిని మాట్లాడి యోగా చేయిస్తూ అత్తని ఆరోగ్యంగా చూసుకోవటం, అత్తని ఒక్క మాట అనకుండా చూస్తున్నారు కోడళ్ళు. ఇక భాగ్యం క్షమించమని అడిగింది కోడళ్ళని. కొడుకులు రీహాబిలిటేషన్ సెంటర్ల నుంచి తిరిగి వచ్చే తాతయ్య పడే నాలుగు బాధి పొలం పనుల్లో పడేశాడు మనవళ్ళని తీసుకెళ్ళే. అమ్మా నువ్వు తల్లివేనంటే అనే కూతుళ్ళు అల్లుళ్ళు కూడా అక్కడికి వచ్చి కూతుళ్ళు నిండు నెలలతో ఉన్నారు. పాము తన పిల్లల్ని తనే తింటదంట, అలా మా జీవితాలని నాశనం చేసేసావు, మా ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోయినాయి అమ్మా, మా పిల్లలు రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళటం కాస్త లేట్ అయినా మేము పోయి వాళ్ళు ముండమోస్తే తెల్ల చీరలు కట్టి వాళ్ళని పని మనుషుల్ని చేసి ఉంచుకుందాం అనుకున్నాం నావా అమ్మా, మాకు మా మొగుళ్ళతో కాపురం చేయటానికి నువ్వు పంపించనప్పుడు చిన్నప్పటి నుంచి మాకు అక్షర జ్ఞానం లేకుండా చేసేసావు కదమ్మా, మేము పిల్లా పాప లేకుండా పుట్టింట్లోనే పడుండే, మేము నీ కాళ్ళ దగ్గరే బానిసలుగా ఉండి నీ పెత్తనానికి మేము అడ్డు రాకుండా బ్రతికే, చివరికి మా మొగుళ్ళు మమ్మల్ని వదిలేసి వేరే వాటిని తగులుకుంటే మా బతుకు అడవి కాచిన వెన్నెలైపోయి పిల్లా పాప లేకుండా పోతే ఏమొస్తుందే నీకు, ఈ మొత్తం నువ్వు ఎంత సంపాదించింది ఎవరి కోసం, ఎవరికిద్దామని ఏం చేద్దామని, మా పెళ్ళాలకి పిల్లలు పుట్టరు, మేము పైకి పోతాము, అప్పుడు నీ తర్వాత ఎవడనుభవించాలి ఇదంతా, మేము మా మొగుళ్ళ దగ్గర కాపురాలకు వెళ్ళాం, మాకు మొగుళ్ళు పిల్లలు కాపురాలు లేకుండా నీ దగ్గరే పడుంటాం, అదంతా ఎవరు తినటం కోసం పోగు చేయాలనుకున్నావే, మనిషికి పెత్తనం మీద ఆశ ఉండొచ్చమ్మా, అత్యాశ ఉండకూడదు, డబ్బు మీద ఆశ ఉండొచ్చు అత్యాశ ఉండకూడదు, నువ్వేమనుకున్నావో తెలుసా, నానమ్మ తాతయ్య చేత ఆస్తే రాయించుకొని గెలిశాను అనుకున్నావు, వాళ్ళని అత్త దగ్గర గెంటేసి గెలిశాను అనుకున్నావు, నాన్న నోరు మూయించి గెలిశాను అనుకున్నావు, మమ్మల్ని పనికి మాలిన వెధవల్ని చేసే నువ్వు ప్రతిసారి నీదే పై చేయి అనుకున్నావు, చెల్లెళ్ళని కాపురాలకు పోనివ్వకుండా చేసే నువ్వు గెలిచాను అనుకున్నావు, చూడమ్మా అన్ని రోజుల లెక్క నీదైనా ఒకరోజు లెక్క దేవుడిది కూడా అవుద్ది కదో అనేసరికి కొడుకులకి అల్లుళ్ళకి క్షమాపణ చెప్పి భాగ్యం పూర్తిగా మారిపోయింది. ఇంట్లోనే ఉంటూ ఇక దైవనామస్మరణ చేసుకుంటూ అనవసరమైన విషయాల్లో కలగ చేసుకోవటం మానేసింది. ఆ తర్వాత నారాయణ మనవళ్ళను అలా ఎలా వదిలేస్తామని ఆయన ఇంటర్లు రాయించి డిగ్రీలు రాయించి ఎదురు డబ్బులు పెట్టి నలుగురికి నాలుగు గవర్నమెంట్ ఉద్యోగాలు తెప్పించాడు. పొలాన్ని పై ఎత్తున నాకు ఇంకా ఓపిక ఉందయ్యా, మీ నాన్నున్నాడు, కూలీలున్నారు, పై ఎత్తున మీరు తోడుగా ఆఫీసు నుంచి వచ్చాక పొలం పనులు చూసుకోండి, మీకంటూ ఒక మంచి జీవితం ఉండాలయ్యా అన్న తర్వాత ఆఖరమ్మాయి అంజలి వాళ్ళ ఆస్తి కోర్టులో వాళ్ళ నాన్న గెలిచాడు, మొత్తం ఆస్తి పెడతానంటే అంజలి వద్దంది, సగం పిల్లకు పెట్టి సగం వాళ్ళకు ఉంచుకున్నారు. ఆ తర్వాత
సుగుణ గర్భవతి అయితే భాగ్యమే కన్న తల్లిలా చూసింది. చాలా మారిపోయింది భాగ్యం. అత్తగారు చెప్పినట్టు వింటూ ఆడపడుచుతో బాగుంటూ ఇక సుగుణకి పుట్టింటి సేమంతాలు అత్తింటి సేమంతాలు అయ్యే. మొదట ఒక పాప, తర్వాత బాబు పుట్టారు. తర్వాత దీప ప్రెగ్నెంట్ అయ్యి దీపని అలాగే చూస్తే దీపకిద్దరు పుట్టారు, చంద్రికకి ఇద్దరు పుట్టారు, అంజలికి ఇద్దరు పుట్టారు, కూతుళ్ళకి చెరుకు ఇద్దరు పుట్టారు. కూతుళ్ళ అత్తమామలకు కూడా క్షమాపణలు చెప్పిందే. ఇప్పుడు ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా నిజమైన ఆనందం అంటే ఇదేనమ్మా అని లక్ష్మి భాగ్యానికి చెప్పిందే. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, వాళ్ల పిల్లలు, ఉయ్యాల వాళ్ళు అందరూ వచ్చి ఇల్లంతా కళకళలాడిపోతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా కోడళ్ళు నిండు ముత్తైదులుగా వ్రతాలు చేసుకుంటూ నోములు నోచుకుంటూ పూజలు చేసుకుంటూ అత్తామామలతో కలిసి తన తీర్థయాత్రలకు వెళ్ళొస్తూ ఆడపడుచుతో ఎంతో బాగుంటూ వచ్చే చుట్టాలు వెళ్ళే చుట్టాలు సంబరంగా సంతోషంగా ఊళ్ళో వాళ్ళంతా ఎక్కడ కనపడ్డా నమస్కారం భాగ్యమ్మ గారు అంటూ ఊళ్ళో స్కూలు బాగు చేయించి, ఊళ్ళో గుడి బాగు చేయించి, ఊళ్ళో రోడ్లు వేయించి, ఊళ్ళో వాటర్ ట్యాంకులు వేయించి కోడళ్ళు మంచి పనులు కూడా చేశారు. కొడుకులు డిగ్రీతో ఆపకుండా పీజీలు రాసుకున్నారు. తాతగారు ఇంకాస్త డబ్బులు పెట్టిన తర్వాత ఇంకా పై పోస్టులు వచ్చినాయి వాళ్ళకే. కొడుకులు ప్రతిరోజు కూడా అక్కడి నుంచే ఆఫీసులకి చక్కగా కార్లు కొనుక్కొని అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. నలుగురు కొడుకులు కూడా 4 అంతస్తుల ఇల్లు కొత్తగా కట్టించుకున్నారు. అత్తమామలకి, నానమ్మ తాతయ్యకి పైన పెంట్ హౌస్ వేయించి లిఫ్ట్లు పెట్టించారు. ఒక్క మాట కొడుకులు కోడళ్ళు తన అంటలేదు. మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అదే వచ్చుద్దే. చక్కగా అల్లుళ్ళు అత్తగారికి ఎంతో మర్యాద ఇచ్చే, కూతుళ్ళని తీసుకొని వచ్చే ఆప్యాయంగా పలకరించి వెళుతున్నారు. మొగుడి ముఖంలో ఏ రోజు చూడని ఒక ప్రసన్నత, ఒక ప్రేమ, ఒక అభిమానం, ఒక గౌరవం విలువ చూస్తోంది భాగ్యం. ఇన్ని సంవత్సరాలు తను కోల్పోయింది ఇదే. తనంటే నిజానికి ఎదురుగా ఏమీ అనకపోయినా వెనకాల కటికి తిట్లు తిట్టుకున్న వాళ్లే అందరూ కూడా. వాళ్ళని చూసినప్పుడల్లా భాగ్యానికి తను వాళ్ళకి చేసిన అన్యాయమే గుర్తుకొచ్చేదే. దాంతో మనిషి చాలా బాధపడేది అంతర్మదనంతో. ఇక భాగ్యం తప్పుడు పనులన్నీ మానేసి కృష్ణారామ అనుకుంటూ అత్తామామ చెప్పిన మాటలు వింటూ పద్ధతిగా తన పనేదో తను చేసుకుంటూ ఇంటి పట్టున ఉంటూ వాడళ్ళకి అదని ఇదని సలహాలు ఇచ్చి అలా చేసుకుందమ్మా ఇలా చేసుకోండి అని చెప్పేదే. ఇక అంతా దాంట్లో కూడా నలుగురు కోడళ్ళు చాలా ఐకమత్యంగా, నలుగురు కొడుకులు చాలా ఐకమత్యంగా, అల్లుళ్ళు ఎంతో కలిసిమెలిసి, కూతుళ్ళు వదినలతో ఎంతో బాగుంటూ, ఒకవైపున బావమరుదులతో అల్లుళ్ళు ఎంతో బాగుంటూ, కొడుకులు ఎంతో బాగుంటూ యూనిటీగా ఉండవనేది గొప్ప విషయం. ఇక ఆ తర్వాత అల్లుళ్ళ సలహా మేరకే కొడుకులు మెల్లమెల్లగా ఒకవైపున అల్లుళ్ళు కొడుకులు కలిసి రియల్ స్టేట్ బిజినెస్లు, డైరీ ఫాములు, పౌల్ట్రీ ఫాములు అని మొదలుపెట్టి ధర్మంగా న్యాయంగా మనం ఉన్నా భగవంతుడు మన ఆశీర్వదిస్తాడని, మనం ధర్మంగా న్యాయంగా కూడా సంపాదించవచ్చని, అందుకోసం ఎవరి కన్నీళ్లు రక్తాలు మనం తాగక్కర్లేదని, అన్యాయం చేసి ఎవరిని మనం మాటలని మనం వాళ్ళ చేత శాపనార్థాలు పెట్టించుకోనక్కర్లేదని భాగ్యం అప్పటికి అర్థం చేసుకుంది. అలా కొడుకులు అల్లుళ్ళు కలిసి ఒక మాట మీద ఉంటూ బాగుపడుతుంటే కోడళ్ళు ఖాళీగా ఉండకుండా తలా ఒకళ్ళు చక్కగా ఎందుకు ఖాళీగా ఉండాలి అనే నలుగురు మీద కలిసి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవటం, అలాగే నలుగురు మీద కలిసి తోడు కోడళ్ళలో ఒకే చీర కట్టుకొని వంటలు చేయటం, ఇంట్లో బ్లాగ్స్ చేసుకోవటం, దానికి తోడు చక్కగా ఒకే మాట మీద ఉండి వంట చేసుకోవటం, పిల్లల్ని కలిసిమెలిసి ఉండేలాగా పెంచటం, మధ్య మధ్యలో కూతుళ్ళు వచ్చి ఆప్యాయంగా వదినలతో కలిసిపోయి ఉండటం, ఇది నిజమైన సంతోషం అని తెలుసుకుంటే ఒక్కటే మాట భర్తలు కానీ, అత్తమామలు కానీ, బామ్మ తాత కానీ అందరూ ఆ ఇంట్లో చెప్పేదే, మా చెల్లెలు లేకపోతే మేము ఇదేదీ సాధించలేకపోయేవాళ్ళం, కోడలు వచ్చింది, అత్త పెత్తనం చేజారింది, మా గెలుపుకి నాంది పలికింది అనే అంజలిని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారు ఒక తీయని జ్ఞాపకంలా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.